అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ పెద్దలు సమావేశమయ్యారు. వేసవి శిబిరంలో భాగంగా కొంతమంది టీచర్స్, పిల్లలు కృష్ణమూర్తి గారిని తలుచుకోవడానికి, వారి టీచింగ్స్ని ఒకసారి అనుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఈరోజు ప్రత్యేకమైన రోజు, వారి జన్మదినం. జిడ్డు కృష్ణమూర్తి గారిని ప్రత్యేకంగా ఎందుకు అనుకోవాలంటే, ఆయన విద్యతో కంప్లీట్గా విద్యని ఒక రకంగా చూస్తున్న రోజుల్లో ఇది కాదు అని, గురువు కాదు, విద్య అంటే ఒక డిఫరెంట్ డైరెక్షన్ని ప్రపంచానికి చూపించినటువంటి వరల్డ్ టీచర్ జిడ్డు కృష్ణమూర్తి గారు. వారిని, వారి టీచింగ్ని ఎసెన్స్ ఈరోజు పెద్దలు మన ముందు శివరామ్ గారు, డాక్టర్ సుబ్బారావు గారు, అలానే ఫ్రెండ్ రవి గారు, హీఈస్ సైక్లిస్ట్, ప్రాపగేటింగ్ కృష్ణ, నాట్ ప్రాపగేటింగ్, జస్ట్ టాకింగ్ టు ద పీపుల్, ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ అబౌట్ కృష్ణమూర్తి అండ్ హిస్ టీచింగ్స్. ఈస్ ట్రావెలింగ్ థ్రూఅవుట్ ఇండియా బై బైసికల్. వీ యాక్చువల్లీ హ్యావెన్ ప్లాన్డ్ అబౌట్ హీస్ కమింగ్ హియర్, బట్ దట్ హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ వీ డోంట్ నో. హీ హాస్ కమ్ లాస్ట్ నైట్ అండ్ వీఆర్ ఏబుల్ టు నో లిసన్ టు హిమ్ టుడే. సో ఐ జస్ట్ హ్యాండ్ ఓవర్ ది మైక్ టు డాక్టర్ సుబ్బారావు గారు. Yeah, please come. So he is very much interested in Krishnamurthy teaching, Mr. Gautam and Swati. Alane Prashanta Venkateshwar garu kuda vacharu. Alane online lo andaru friends chodadaniki, tarvata vinadaniki, idi online Facebook Aravinda school teachers andaru erpaatu chestunnaru. So idi andariki వెసులుబాటుగా ఉంటుంది, తర్వాత కూడా మనం ఒకసారి వినడానికి, చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్బారావు గారు, మనం అనుకున్నాము ఎసెన్స్ ఆఫ్ కృష్ణమూర్తి టీచింగ్ ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా పిల్లలు టీచర్లకి సంబంధించి, హౌ హీస్ టీచింగ్ రియల్లీ యునో హెల్ప్స్ ద వరల్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ యునో విషియస్ సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. శిరీష ఇక్కడ వస్తే బాగుంటుంది. శిరీష టీచర్, ఒక్కొక్క టీచర్ని కూర్చోబెట్టుకుంటున్నాము. సైన్స్ సైన్స్ అండి, తెలుసు. సైంటిఫిక్ మైండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శిరీష ఉంటే బాగుంటుంది. రైట్, సుబ్బారావు గారు స్టార్ట్ చేస్తారు. డాక్టర్ సుబ్బారావు మీరు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ సుబ్బారావు, విజయవాడ. ఈరోజు ఆయన కృష్ణమూర్తి ఇంట్రొడక్షన్ అదంతా చేస్తారు.
అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్, ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయింది జడ్డు కృష్ణమూర్తి, గ్రేటెస్ట్ ఫిలాసఫర్. ఆయన ఆంధ్రప్రదేశ్లో మదనపల్లిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆయన 10వ ఏట అన్బీసెంట్ థియోసాఫికల్ సొసైటీ లెడ్బీటర్ వాళ్ళు ఆయన అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే, వరల్డ్ టీచర్ అనే అతను వస్తున్నాడు, క్రైస్ట్ తర్వాత సెకండ్ క్రైస్ట్ అని చెప్పి ఈయన్ని ఇన్వైట్ చేశారు థియోసాఫికల్ సొసైటీ. ఆయన గురించి చెప్పాలంటే, 10-11 సంవత్సరాలు ఆయన అడయార్ బీచ్లో తిరుగుతుంటే ఆయన మైండ్ వేకెంట్ మైండ్ అని అనిపించింది. మనం చూసుకుంటాం, మీరు చూడండి మీ మనసుల్ని, ఎప్పుడు ఆలోచనలతో గజిబిజిగా ఉంటుంది, ఎప్పుడు ఆలోచన లేని స్థితే ఉండదు మన ఎవ్వరికీ కూడా. కానీ ఆ చిన్న వయసులోనే ఆయనకి హీ హాస్ గాట్ దట్ వేకెంట్ మైండ్, అంటే మనసులో ఆలోచనలు లేని స్థితిలో ఉన్నారు. హీ బికేమ్ వరల్డ్ టీచర్ అండ్ 60 సంవత్సరాలు ప్రపంచం అంతా తిరుగుతూ ఇంగ్లీష్లో ఆయన జీవితం అంటే ఏమిటి, ఎందుకు జీవితం అనేది చెప్పుకుంటూ పోయారు. మనుషులు ఎందుకు నేను వేరు నువ్వేరు అని విభజించుకుని మాట్లాడుతున్నారు, ఆ విభజన ఎంత సీరియస్గా ఉందంటే మతాల పేరున అవ్వచ్చు, లేకపోతే జాతీయవాదం పేర కానీ అవ్వచ్చు, యుద్ధాలు లెక్కన కలుగుతున్నారు. ఆయన జీవితంలోనే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. కానీ ఆయన అలా చెప్పుకుంటూనే పోయారు, ఇండియా, యూరోప్, అమెరికా ఇవి వరుసగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఆయన టీచింగ్స్ గొప్పతనం ఏమిటి అని చూసుకుంటే, ఆయన టీచింగ్స్ యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలియాలంటే, బుద్ధుడు 5,000 సంవత్సరాల క్రితం, మీరందరూ బుద్ధుడి పేరు వినే ఉంటారు, కానీ ఆయన చెప్పింది ఏది కూడా రికార్డ్ అవ్వలేదు. బట్ ఈయన చెప్పిందంతా కూడా వెర్బాటం రికార్డ్ అయింది, ప్రతి మాట రికార్డ్ అయింది, అది వ్రాతపూర్వకంగా కూడా వచ్చింది, టైప్ పూర్వకంగా పుస్తకాలు కూడా వచ్చాయి, 200 పుస్తకాలు, 200 వీడియోస్ మీరు గూగుల్ సెర్చ్ కొడితే వీడియోస్ వస్తాయి కృష్ణమూర్తి టీచింగ్. ఇదంతా చాలా సీరియస్ టాక్ అండి. ఆయన ఏం చెప్తాడంటే, నేనేమిటో తెలుసుకోంటాడు. ప్రపంచం అంతా కూడా ప్రతి మతము కూడా నేను ఏమిటో తెలుసుకోవాలంటే, హూ యామ్ ఐ, వాట్ యామ్ ఐ, ఆ నేనేమిటో తెలుసుకోమని చెప్తారు. హిందూ ఫిలాసఫీలో ఏం చెప్పారు, హిందూ ఫిలాసఫీ ఆత్మ పరమాత్మ అని స్పెక్యులేషన్లో కలిపారు. అదే క్రిస్టియన్ ఫిలాసఫీలో అయితే సోల్ అని చెప్పి అక్కడ కూడా స్పెక్యులేషన్లో కలిపారు. కానీ కృష్ణాజీ సాధారణంగా అందరూ జేకే అంటారు, కృష్ణమూర్తి అంటారు, లేకపోతే కృష్ణాజీ అంటారు. సో ఈ కృష్ణాజీ ఆయన ఏం చెప్పారంటే, నేనంటే ఏమిటి, స్పెక్యులేషన్లోకి వెళ్లకుండా దైనందిక జీవితంలో నేను దాని ప్రాముఖ్యత అది మంచి చెడ చెప్పుకుంటూ పోయాడు. ఆయన ఏమంటాడంటే, నేను అనేది అజ్ఞానాన్ని క్రియేట్ చేస్తుంది, అంటే ఇట్ ఇస్ అన్ ఇగ్నరెన్స్, ఇట్ ఈస్ అన్ ఈవిల్ థింగ్ అంటాడు. నేను అనేది ఈవిల్ థింగ్, ఎందుకంటే నేను వేరు నువ్వు వేరు అని మనుషుల్ని విభజిస్తుంది. ఆ విభజన ఎంత తీవ్రంగా ఉందంటే చంపుకోవడాల వరకు వెళ్ళిపోయింది, ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అసలు నేను అంటే ఏమిటో జీవితాంత చెప్పుకుంటూ పోయాడు. మన దైనందిక జీవితంలో నేను యొక్క ఆయన టీచింగ్ యొక్క ప్రాముఖ్యత
చూసుకుంటే మన ఫ్యామిలీలో ఉంటాం, భార్యాభర్తలు, పిల్లలు, స్కూల్లో స్కూల్ టీచర్సు, స్టూడెంట్సు, సమాజం, పక్కవారు, ఇరుగు పొరుగు వారు, ఇరుగు దేశాలు, వేరే మతస్థులు, ఇవన్నీ కూడా రిలేషన్షిప్ ఎలా ఉంది. సో ఆయన జీవితం అంతా కూడా రిలేషన్షిప్ యొక్క ప్రాముఖ్యత చెప్పుకుంటూ వచ్చారు. రిలేషన్షిప్లో మనం చూసినంతవరకు ఏముంది, ఏముండాలి, ప్రేమ ఉండాలి. అది భార్యాభర్తల మధ్యన, స్నేహితుల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్య. కానీ ఏముంటుంది, ద్వేషాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారంటే అసూయ పడటం జరుగుతుంది. స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్యలో ప్రేమ ఉండాలి, దాని బదులు భయం ఉంటుంది. ఆయన ఏదైనా అంటారో అని భయం. సో భయం లేకుండా, ద్వేషం లేకుండా, ప్రేమమయంగా రిలేషన్షిప్ అనేది ఉంటుందా? విల్ దేర్ బి రిలేషన్షిప్ బిట్వీన్ ద పర్సన్స్, అంటే వ్యక్తుల మధ్య ప్రేమ అనేది ఉంటుందా? అది లేదు అని చెప్పి ఆయన ఉన్నది, ఉన్న విషయాలు, వాస్తవాలు ఏంటో అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ప్రేమ అంటే ఎలా రావాలి అనేది చెప్పుకుంటూ వచ్చాడు. మనకు ఎన్నో బాధలు ఉంటాయి. మన మనసు చూసుకుంటే ఆలోచనామయం. మీరందరూ మీ మనసులు చూసుకుంటే ఉండేది ఆలోచనలే. ఆలోచనల ఘర్షణలు ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, భయం ఉంటుంది. ద్వేషం ఉంటుంది, కోరికలు ఉంటాయి. నేను అనేది ఎలా తెలుస్తుంది అంటే, నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నా గురించి నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మన దానికి బ్యూటిఫుల్ వర్డ్ ఒకటి పెట్టారు, సెల్ఫ్ నాలెడ్జ్. అంటే నీ గురించి నువ్వు తెలుసుకో. నా గురించి నేను తెలుసుకోవాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దానికి ఏంటో గ్రంథాలు చదవాలా, గురువుల దగ్గరికి వెళ్ళాలా, పుస్తకం, లేకపోతే తపస్సు చేయాలా? దాన్నే మన దాంట్లో ఆత్మజ్ఞానం అంటారు. కానీ ఆత్మ అంటే ఇందులో ఆత్మ అనేది ఉండదు. కృష్ణమూర్తి వాస్తవాలతోటే మొత్తం చెప్పారు. సో నేను అంటే నాకు కోపం, నాలో కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, భయం ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది? వ్యక్తుల మధ్య తెలుస్తుంది. ఐఎమ్ రిలేటెడ్ టు పర్సన్స్, అంటే మై వైఫ్, మై పేరెంట్స్, మై చిల్డ్రన్, మై నైబర్స్. అలాగే ఐఎమ్ రిలేటెడ్ టు మై ప్రాపర్టీ, ఐఎమ్ రిలేటెడ్ టు మై బ్యాంక్ బ్యాలెన్స్, ఐఎమ్ రిలేటెడ్ టు మై ఐడియాలజీ, ఐఎమ్ ఏ కమ్యూనిస్ట్, ఐఎమ్ ఏ క్యాపిటలిస్ట్, లేకపోతే ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ పాకిస్తానీ. ఇలాగ దేశాన్ని బట్టి, మతాన్ని బట్టి నేను ఐడెంటిఫై చేసుకోవడంలో నేను అనేది ఎప్పుడు కూడా విభజనలోనే ఉంటుంది. ఆ విభజనతో ఏమవుతుందంటే కొట్లాటలే ఉంటాయి. వేర్ దెర్ ఇస్ డివిజన్, ఇన్వేరియబులీ దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్. అంటే విభజన జరిగిన చోట యుద్ధాలే జరుగుతాయి, కొట్లాటలే జరుగుతాయి. ఏ లెవెల్కి వెళుతుంది? నేను వేరు, నువ్వు వేరు, నా దేశం వేరు. ఇన్ ది నేమ్ ఆఫ్ పీస్, ఇన్ ది నేమ్ ఆఫ్ సెక్యూరిటీ, వీ కిల్ ఈచ్ అదర్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇక్కడ యుక్రెయిన్ వార్ కానీ, మన ఇండో పాకిస్తాన్ వార్ కానీ ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. లేదంటే చైనాకి ఇండియాకి మధ్య కానీ, ఇప్పుడు గాజా దగ్గర వార్స్, ఇలాగ నిరంతరం వరల్డ్ వార్స్. ఈ 5000 సంవత్సరాల్లో 5000 సంవత్సరాలకు ఒక యుద్ధం చెప్పడం జరుగుతూనే ఉందని చెప్పి అంటారు. సో మనిషి మొత్తం ప్రాణుల్లో అత్యుత్తమమైన తెలివి కలవాడు. మనిషికి ఆలోచన శక్తి ఉంది. ఆ ఆలోచనతో ఏంటంటే అతని మేధస్ అపారమైంది. ఆలోచన, ఆ ఆలోచనతో అతనికున్న అపరిమితమైన జ్ఞానంతో అతను ఒక చక్రం దగ్గర నుంచి ఇప్పుడు ఈజ్ గోయింగ్ టు మూవ్, యాజ్ గోన్ టు మూవ్. అండ్ కమ్యూనికేషన్ వీ గాట్ వండర్ఫుల్. వీ హ్ గాట్ దిస్ బిగ్ గ్యాదరింగ్ అండ్ వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దిస్ మైక్రోఫోన్. సో టెక్నాలజీ వెరీ మచ్ ఇంప్రూవ్, దట్ బికాస్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్, ఆలోచన, మనసు ద్వారా ఇవన్నీ వచ్చాయి. సో ఆలోచన చాలా గొప్పది. కానీ అదే ఆలోచనతో
నేను వేరు వేరు అనే విభజన కూడా వచ్చింది. సో నాలెడ్జ్ అనేది ఇట్ కెన్ బి టెక్నాలజికల్ నాలెడ్జ్ ఆర్ ఫంక్షనల్ నాలెడ్జ్. నేను 9:30 ఇక్కడ అరవింద స్కూల్లో మీటింగ్ ఉంది, నేను వచ్చాను, అది ఫంక్షనల్ నాలెడ్జ్. దానికి నేను కార్ వేసుకొచ్చాను, కమ్యూనికేషన్ చేసుకొచ్చాం, మెసేజ్లు పెట్టుకుంటున్నాం, దాన్ని టెక్నాలజికల్ నాలెడ్జ్. సో ఆలోచనతో ఎంతో ఇంప్రూవ్ అయ్యాను. కానీ 5,000 సంవత్సరాల క్రితం అనాగరిక ఆత్మిక జాతుల్లో ఎవరిని ఎదురవుతే కరెచ్చి కొట్టడమో లేకపోతే రాతితో కొట్టడమో చంపడమే జరుగుతుంది. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పి కృష్ణమూర్తి ఏ పాయింట్స్తో అంటే అప్పటికి ఇప్పటికీ మీరేం మారలేదు, మానసికంగా యూఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ అవర్ ఎన్సెస్టర్స్. మన పూర్వీకులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆటవిక జాతులు ఎలా ఉన్నారో ఇప్పుడు మనము ఇన్ ది నేమ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ, ఇన్ ది నేమ్ ఆఫ్ సివిలైజేషన్ వీఆర్ గాట్ రెస్పెక్టబిలిటీ, గౌరవప్రదంగా ఉంటున్నాం. కానీ ద్వేషాలే ఉంటున్నాయి, చంపుకోవడాలే ఉన్నాయి, ఎవరిని ఒకరు ఒకరిని ఒకరు చూడలేదు. ఇప్పుడు ఇఫ్ ఐ గో టు పాకిస్తాన్ ఐ విల్ బి అరెస్టెడ్, ఇఫ్ దే కమ్ టు ఇండియా దే విల్ బి అరెస్టెడ్, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో నైబరింగ్ కంట్రీస్ ఆల్వేస్ దే ఫైట్ ఫర్ సెక్యూరి, ఇన్ ది నేమ్ ఆఫ్ సెక్యూరిటీ దే కిల్ ఈచ్ అదర్, అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ సెక్యూరిటీ, ఇన్ ది నేమ్ ఆఫ్ పీస్ దే ఇన్వెంటెడ్ ఆటమ్ బాంబ్స్. సో దట్ ఈస్ ద లెవెల్ అట్ విచ్ అవర్ థాట్ ఈస్ ఫంక్షనింగ్. సో ఈ ఆలోచన అనేది ఏంటో మనం తెలుసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాం. ఆలోచన ఎలా వస్తుంది, సో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ థాట్ అని చూసుకుంటే మన దైనందిక జీవితంలో ఎన్నో అనుభవాలు జరుగుతాయి. అంటే ఫ్యామిలీలో తీసుకోండి, స్కూల్లో తీసుకోండి, ఆఫీస్లో తీసుకోండి, ఇద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఘర్షణతో ఉంటుంది. అంటే ఒక కోపమనం లేకపోతే ద్వేషమనం, లేకపోతే అది మతాల పేరున ఉండొచ్చు, కులాల పేరున ఉండొచ్చు, లేకపోతే ఉన్నతమైన స్థితి నుంచి తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ మధ్య వచ్చు, రిచ్ అండ్ పూర్, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్, బిట్వీన్ క్యాస్ట్, బిట్వీన్ నేషన్, బిట్వీన్ రేసెస్, ఇలాగా ఆ విభజనలో ఒకరి మీద ఒకరి ద్వేషం ఉంది, కోపం ఉంది. ఆ కోపం ఎవరికి వచ్చింది, నాకు, ఐ గాట్ యాంగ్రీ. సో ఐ అనేది ఈ రిలేషన్షిప్లో పుట్టుకొచ్చిన ఒక అన్వాంటెడ్ థింగ్, నేను అనేది ఇట్ ఈస్ ఎ థింగ్ దట్ ఈస్ క్రియేటింగ్, ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ థింగ్ అండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ టు దట్ ఎక్స్టెంట్ వీ డోంట్ సీ ఐ టు ఐ, వీ డోంట్ సీ చైనా చైనీస్ పీపుల్ దే డోంట్ అలవ్ అస్ ఆర్ వీ డోంట్ అలవ్ దెమ్ లైక్ దట్. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. సో థాట్, ఇదంతా కూడా థాట్తో వచ్చారు. అదే థాట్ ఉద్గ్రంథాలు గొప్ప గ్రంథాలు రచించింది, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని. కానీ అదే ఆలోచనతో యుద్ధాలు జరుగుతున్నాయి. సో ఆలోచన ఎలా పుట్టింది, దైనందిక జీవితంలో అనుభవాలు జరుగుతాయి, ఎక్స్పీరియన్సెస్, అనుభవాలను మనం స్టోర్ చేసుకుంటాం. టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వు నన్ను అప్పుడు తిట్టావు, నన్ను ఎలా చూస్తావు, యు ఆర్ ట్రై టు డామినేట్ అని భార్య భర్తని, భర్త భార్యని అంటుంటారు. దానితో ఏమవుతుంది, ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉంది, కోపం ఉంది, అసూయ ఉంది, అదంతా నేను అనే దాంతో వచ్చింది. సో ఈ విషయాలన్నీ మనసులో ఉంటాయి. మన మనసులో ఉండేవన్నీ ఏంటి, భయం ఉంటుంది, కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, విచారం ఉంటుంది, ప్లెజర్, వీ గో ఆఫ్టర్ డిజైర్, వీ పర్స్యూ ప్లెజర్స్, ఇవన్నీ కూడా మన మనసులో ఉన్నవి. ఇవన్నీ ఎలా పుట్టాయి, మన అనుభవాలతో పుట్టాయి, ఆలోచనతో పుట్టాయి. అవన్నీ కూడా పదిలంగా దాచుకున్నాం. ఆ పదిలంగా దాచుకున్నదే నేను అనే ఎంటిటీ బయట వచ్చింది. సో నా గతమంతా కూడా సైకలాజికల్గా మానసికంగా ఆ గతమంతా పోగుపడిన దాంట్లోంచి నేను అనిపడు. సో నేను ఆయన దాని భర్త ఏంటంటే చాలా ఇట్ ఈస్ ఎ డేంజరస్ ఎంటిటీ అని చెప్పి అర్థమవుతుంది. నేను అనేది మన జీవితంలో ఒక ఎలాంటిదైంది, ఒక ఒపీనియన్తో, ఒక ప్రెజుడిస్తో హిట్లర్ జ్యూస్ని చంపాలనుకున్నాడు, ఇట్ హాజ్ రిజల్టెడ్ ఇన్ టు వరల్డ్ వార్. అలాగా ఒక స్థలం గురించి రెండు రిలిజియన్స్ మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి, ఇండో పాక్ వార్ లైక్ దట్.
లేదు ఎక్స్ప్లాయిటేషన్. మ్యాన్ ఇస్ ఆల్వేస్ వాంట్ ఎక్స్ప్లాయిట్ హస్బెండ్, వాంట్ ఎక్స్ప్లాయిట్ వైఫ్, వైఫ్ వాంట్ ఎక్స్ప్లాయిట్ హస్బెండ్. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ దట్ ఈస్ సీన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్, ఇట్ ఈస్ సీన్ ఈవెన్ ఇన్ ద స్కూల్స్, ఇట్ ఈస్ సీన్ అమంగ్ ద స్టూడెంట్స్. ఎందుకంటే నీకంటే అబ్బాయి బాగా చదువుతున్నాడు, హీ గాట్ ఫస్ట్ మార్క్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. సో కంపారిజన్తో ఏమొస్తుంది, మీలో ఒక అసూయ కలుగుతుంది, అభద్రతా భావం కలుగుతుంది, ఒకరి మీద ఒక ప్రేమ లేకుండా ఉంటుంది. సో కంపారిజన్ అనేది మేజర్ ప్రాబ్లం అమాంగ్ స్టూడెంట్. సో స్టూడెంట్స్ తెలియవలసింది ఏంటంటే, కృష్ణమూర్తి చెప్పేది ఏంటంటే, మీరు జీవితం తెలుసుకోండి, ఇప్పటి నుంచి తెలుసుకోండి, కంపారిజన్ అనేది అవసరం లేదు. ఏది యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినా కూడా రేపు క్లర్క్ కిందే చేరచ్చు, లేదు ఏమి చదువుకున్నాడు రేపు జీవితంలో చాలా పైకి రావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లేకపోతే వరల్డ్ అవ్వచ్చు. సో హౌ యూ ప్రాటప్, సో ఈ ద్వేషాలు లేని జీవితం చేయగలరా? ద్వేషాలు విభజనలు లేని చోట ఏముంటుంది? ప్రేమ కరుణ ఉంటుంది, లవ్ అండ్ అఫెక్షన్. అది దానితో మీరు జీవించగలరా అని చెప్పుకుంటూ పోయాడు. నన్ను నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఒకటి చెప్పాడు. అంటే నా గురించి నేను తెలుసుకోవడం ఎలాగా అండ్ ఆయన ఇంకోటి చెప్తాడు, ఏ స్టేట్ ఆఫ్ అటెన్షన్, అటెన్షన్ అనేది ఒకటి చెప్తాడు. అంటే మనం సాధారణంగా ఆలోచనతో ఉంటాం మైండ్. ఆలోచన ఎలా పుట్టింది? గత అనుభవాలు. సో కాలంలో జీవి మనం ఆలోచన అంటే కాలంలోనే జీవిస్తున్నాం. ఆ గతం అన్న దాంతో మనం జీవిస్తున్నాం. హలో, ఇది టాల్ రైట్ బాగుందా? సో మనం ఎంత ఎక్కడికి వచ్చాం? నేను అనేది ఎలా పుట్టిందో చెప్పారు, గత అనుభవాల నుంచి పుట్టింది. ఆ నేనే పని ఏమిటి? మనిషిని డివైడ్ చేస్తుంది. కానీ మన మతాల్లో ఏం చెప్తుంది? హిందూ మతం కానీ, నేనంటే ఆత్మ పరమాత్మ అంటుంది. సో అక్కడ ఆత్మ పరమాత్మ అనేది లేదనిపిస్తుంది, అవి కూడా ఆలోచనతో పుట్టినవే. క్రిస్టియానిటీ అయితే సోల్ అంటుంది, అది కూడా ఆలోచనతో పుట్టింది. సో ఆత్మ పరమాత్మకి నేను చేసే పనులకి తేడా ఏం లేదు, ఇట్ ఇస్ ఓన్లీ వర్డ్స్. సో మన పదాల దగ్గరే మిగిలిపోయాము. సో మన మనసులో చూసుకుంటే మనము ఈ మనసుని నేననే దాని నుంచి పూర్తిగా విముక్తి పొందగలమా అనేది ప్రశ్నించుకుంటే దానికి కావాల్సింది విశ్లేషణ కాదు. మనం మంత్రంగంలోకి వెళ్ళి నా ఆలోచనలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి దాని విశ్లేషణ దాంతో చేయగలిగేది ఏం లేదు. సో కృష్ణాజీ ఏం చెప్తాడంటే, గమనించమంటాడు, చూడమంటాడు, శ్రద్ధగా చూడమంటాడు. సో విశ్లేషణ పదాలని అనాలిసిస్ చేయకుండా చూడమంటాడు. మనము కోపం వచ్చింది, మనం సాధారణంగా చేసే పని ఏంటి? కోపడకూడదు. మన ట్రెడిషన్ ఏం చెప్తుంది? కోపడకూడదు, కోపాన్ని అణచుకోని చెప్తుంది, అసూయ తప్పు అని చెప్తుంది, ద్వేషం ఉండకూడదు అంటుంది, ప్రేమించు అంటుంది. ఇవన్నీ కూడా ట్రెడిషన్ ఎప్పుడు కూడా అసెప్టివ్గా ఉంటుంది, ఇలా చేయి అలా చేయి ఇలా చేయకూడదు అని చెప్తారు. కానీ కృష్ణాజీ ఏమంటాడంటే, మనలో ఏముందో అది ఉన్నది ఉన్నట్లు చూడమంటాడు, పదాల్లోకి లేకుండా ఉన్న ఫీలింగ్స్నే చూడమంటాడు. నీకు భయం కలిగింది, భయం అంటావు, ఒక ఫీలింగ్ వస్తే, ఇంకో ఫీలింగ్ వస్తే కోపం అంటావు, ఇంకో ఫీలింగ్ వస్తే ప్రేమ అంటావు. దేని ప్రేమ అంటావు, దేని భయం అంటావు, దేని కోరిక అంటావు, దేని ద్వేషం అంటావు. ఇలా చూసుకుంటే మన మనసులో ఉండే ఫీలింగ్స్ దాన్ని పదాల్లో పెట్టకుండా ఉన్న ఫీలింగ్ ఉన్నది ఉన్నట్లు చూడగలమా? దట్ ఇస్ మై క్వశ్చన్. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు మనం చూసామో ఆ ఫీలింగ్ ఏమవుతుంది అని అడుగుతాడు, శ్రద్ధగా చూడాలంటాడు. ఎప్పుడైతే శ్రద్ధగా ఉన్న ఫీలింగ్ ఉన్నట్లు చూసానో, పదాలు లేకుండా వాడితే ఆ ఫీలింగ్ ఏమవుతుంది అంటే, కృష్ణమూర్తి ఏమంటాడంటే, ఇట్
ఎంటర్స్ ఇన్ ది ఎంటైర్ మైండ్, ఇట్ మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది ఆ ఫీలింగ్ అండ్ ఇట్ డిజాల్వ్స్ అంటాడు. సో ది ఓన్లీ యాక్షన్ దట్ ఈజ్ టోటల్ విచ్ డజంట్ కాజ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ అంటే గమనించడమే. కృష్ణమూర్తి గారు చెప్పిన యాక్షన్ ఏంటంటే చూడటమే, గమనించడమే. ఆలోచన యొక్క రోల్ లిమిటెడ్, ఆలోచన చాలా అవసరం టెక్నాలజికల్ అండ్ ఫంక్షనల్, బట్ యాజ్ ఫార్ యాజ్ సైకలాజికల్ రిలేషన్స్ మధ్య రిలేషన్షిప్ మధ్యలో ఉన్న ఆలోచన మాత్రం ఇట్ ఈస్ క్రియేటింగ్ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. మనకి మెజరీ వ్యాధులు ఒక్కటే మిగులుస్తుంది, కష్టాలు వచ్చుతుంది. సో అది లేకుండా మనం ఉండగలమా అని చెప్పి ఆయన అంటాడు. సో దానికి కావాల్సింది స్టేట్ ఆఫ్ మైండ్, ఉన్నది ఉన్నట్లు గమనించడమే. సో ఉన్నది ఉన్నట్లు గమనించడంలో ఎవరైనా నన్ను తిట్టారంటే నాకు కోపం వచ్చింది, కోపం పేరు పెట్టకుండా ఉన్న ఫీలింగ్ ఉన్నది ఉన్నట్లు గమనించగలమా అంటే యూ మస్ట్ నో హౌ టు లిసన్, యూ మస్ట్ నో హౌ టు సీ. ఆ లిసనింగ్ అండ్ సీయింగ్ అనేది నిరంతరం జరగాలంటాడు, చూడమంటాడు వినమంటాడు. అది చేయగలరా, మన పంచేంద్రియాలు ఉన్నాయి, చూడటం వినటం స్పర్శ టేస్ట్ అండ్ స్మెల్. ఇవి కాకుండా ఎమోషన్స్ చూడడానికి హార్ట్ అనేది ఉంది. ఈ ఆరు కానీ ఒకేసారి యాక్టివ్గా అవేర్నెస్లో ఉంటే వాట్ విల్ హ్యాపన్ అది చూడమంటాడు. సో యూఆర్ అవేర్ అబౌట్ ఎవర్ సీయింగ్, యూఆర్ అవేర్ అబౌట్ ఎవర్ లిసనింగ్. సో ఒక చైల్డ్ వస్తే, మనం మీ స్టూడెంట్ వస్తే లేదా టీచర్ని చూసినప్పుడు మీరు కానీ శ్రద్ధగా గమనించగలరా, పూర్తిగా దృష్టి పెట్టగలరా, ఆలోచనతో లేకుండా చూడటం వినటం స్పర్శ టోటల్గా మీరు చూడగలరా, హృదయం పెట్టి చూడగలరా అని చేసినప్పుడు దానికి ఆయన శ్రద్ధగా చూడటం అంటాడు, సావధానంతో ఉండమంటాడు, అటెంటివ్ మైండ్ అంటాడు. ఆ అటెంటివ్ మైండ్లో ఉన్నది ఉన్నట్లు చూసినప్పుడు, పదాలు లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు తక్షణం ఈ క్షణంలోనే బతుకుతాం. ఆ క్షణంలో గతం లేని స్థితి. సో అటెన్షన్ అంటే గతము రాని స్థితిలో ఉన్నది ఉన్నట్లు చూస్తే అందులో ఉండే అసత్యం అవాస్తవం డిజాల్వ్ అయిపోతుంది అంటాడు. వాస్తవం ఏదో అదే మిగులుతుంది, కానీ మనకున్నవన్నీ కూడా, మనకున్న అవలక్షణాలన్నీ కూడా, మైండ్లో ఉన్నవన్నీ కూడా సత్యాలు కావు. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, ఉన్నాయి ఫ్యాక్ట్స్ రియాలిటీ, బట్ ఆల్ రియాలిటీ ఇస్ నాట్ ట్రూత్. సో వెన్ వి సీ మన కోపం వస్తే కోపం, అసూయ కలిగితే అసూయ, భయం కలిగితే భయం, దుఃఖం ఇది కలిగినప్పుడు ఉన్నది ఉన్నట్టు చూస్తే ఏమవుతుంది, ఆ ఫీలింగ్నే చూస్తే పేరు పెట్టకుండా అది డిజాల్వ్ అవుతుంది. సో యూఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్. ఆ క్షణంలో నాలో కోపం ఉంది, నాలో కోపం భయం ఉంది, సెల్ఫ్ నాలెడ్జ్ నన్ను నేను తెలుసుకుంటున్నాను. తెలుసుకోవడంలో నాలెడ్జ్ రెండు రకాలుగా ఉంటుంది, అక్యుములేటివ్, పుస్తకాలు చదివితే అది అక్యుములేట్ అవుతుంది డిగ్రీకి, అలా కాకుండా అవేర్నెస్లో సెల్ఫ్ నాలెడ్జ్ అనే ఒక నేర్చుకోవడం, నన్ను నేను తెలుసుకోవడం అనే విషయం కృష్ణమూర్తి చెప్పారు. అది ఎలాగా అటెంటివ్ మైండ్తో మనం చూసినప్పుడు నాలో కోపాన్ని గమనిస్తే అది కోపం డిజాల్వ్ అయిపోతుంది, అంటే నేను అంతమవుతుంది. అది క్షణం క్షణం జరిగే ఆ స్థితిలో ఉండేది శూన్యం, స్పేస్ అండ్ సైలెన్స్. ఆ స్థితిలో మనం ఏమి గమనించినా అటెంటివ్ మైండ్లో అది డిజాల్వ్ అవుతూనే ఉంటుంది. ఇట్ సీన్ ద ఫాల్స్ ఎస్ ఫాల్స్ అండ్ ఇట్ గెట్స్ డిజాల్వ్డ్. అలాగ మైండ్లో ఆ గమనింపులో మనం ఎప్పుడు ఆలోచనలతో ఉండే స్థితి ఈ క్షణంలోకి వస్తాం, స్పేస్ అండ్ సైలెన్స్లో ఉంటుంది. ఆ స్పేస్ అండ్ సైలెన్స్లో ఏముంటుంది, ఎనర్జీ ఉంటుంది అంటాడు. దట్ ఎనర్జీ దట్ ఈజ్ ఓన్లీ ఇంటెలిజెన్స్, దట్ ఈజ్ లవ్ అండ్ కంపాషన్. అదే నువ్వేం చేసినా ఆ ఇంటెలిజెన్స్తో జరిగేది ప్రాబ్లమ్స్ ఉండబట్టాడు. ఏ ప్రాబ్లమ్ జరగని స్థితిలో అంటే ఆ స్థితిలో నువ్వు ఉండగలవా. కృష్ణమూర్తి తన జీవితం అంతా కూడా ఆ వేకెంట్ మైండ్తో టోటల్ అబ్జర్వేషన్తో శ్రద్ధగా అన్నీ గమనించడంతో ఆయన కాన్ఫ్లిక్ట్ ఫ్రీ, ఎప్పుడు ఘర్షణ లేని జీవితాన్ని గడిపాడు, ఆయన ఇంటెలిజెంట్ లైఫ్ గడిపాడు. ఆయన ఏది మాట్లాడినా అది గంభీరమైన ఒక మ్యాటర్ కింద తయారైంది. ఆ స్థితిలో ఉండమని, అందరూ ఆ స్థితిలో ఉండగలరు, ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్ అని చేయమంటాడు. సో
ఆ స్పేస్ అండ్ సైలెన్స్లో మైండ్ ఉన్నప్పుడు యూఆర్ నియర్ టు గాడ్, దట్ ఈజ్ ఎటర్నిటీ. ఆ స్పేస్ అండ్ సైలెన్స్లో ఉండేదే నిత్య నూతనమైంది, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ క్రియేటివిటీ అంటాడు. ఆ స్టేట్కి మీరు రాగలరా? ఆ ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సుబ్బారావు గారికి పట్టుకుంది, కొందరికి పట్టుకుంటుంది, కోటి మందిలో ఒకరికి ఎవరికన్నా పట్టుకుంటుంది. కృష్ణమూర్తి చాలా డిఫికల్ట్ అండర్స్టాండ్ చేసుకోలేదు. మాటలు చాలా సింపుల్, అబ్జర్వ్, అటెన్షన్, అవేర్, చాలా సింపుల్ మాటలు. అయితే అది అర్థం చేసుకొని జీవిస్తే అప్పుడు దాని ఎఫెక్ట్ ఏదో తెలుస్తుంది. ఊరికే ఉపయోగం లేదు. తాతగారికి పట్టుకుంది, తాతగారికి 50 ఏళ్ళ నుంచి పట్టుకుంది, ఎట్ట పట్టుకుందో తెలియదు. అందుకనే ఆ ఇది ఉంటుంది డెఫినెట్గా. టీచర్స్ క్వాలిటీస్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ కవర్ చేసుకుంటూ వస్తున్నాం 5 డేస్ నుంచి లేదా 6 డేస్ నుంచి. దాంట్లో పర్యావరణం గురించి అనురాధ చాలా జాగ్రత్తగా డీల్ చేసింది. లాంగ్వేజ్ గురించి ద్వారకమ్మ డీల్ చేసింది. ఈరోజు సైంటిఫిక్ మైండ్ అండ్ రిలీజియస్ మైండ్ ఇవి రెండు ఒకటే అంటాడు కృష్ణమూర్తి. అందుకని శిరీషని కూర్చోబెట్టుకున్నారు తాతగారు. మొన్న శిరీష మాట్లాడుతుంటే నేను చెప్పలేదు, చాలా స్పష్టత ఉంది ఆమె భాషలో, ఆమె మాటలు. అది సైన్స్ దీనికి కూడా చాలా అవసరం, చాలా స్పష్టంగా కన్వే చేయాలి. సుబ్బారావు గారు లాంగ్ టాక్స్ కూడా ఇవ్వగలరు. మొత్తం క్షుణ్ణంగా కృష్ణమూర్తిని వచ్చిన యంగ్ ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు కృష్ణమూర్తి సెంటర్. అంతకుముందు తాతగారు ఒకరే ఉండేవాళ్ళు, సుబ్బారావు గారు ఆ లోపం తీర్చి అందరితో ఆయన మాట్లాడుతుంటారు. చాలా బ్రీఫ్గా ఇచ్చేయాలి. స్వాతిని ఎందుకు కూర్చోబెట్టుకున్నానంటే, స్వాతి ఈ మధ్య పాపని కనింది. ఆమె మోహన్ అరవింద అని పేరు పెట్టుకుంది పాపకి. ఈ అరవింద స్కూల్లో కొంతకాలం ఆమె ఉంది గెస్ట్ హౌస్లో. ఆమెకు అరవింద స్కూల్ అంటే అనలేని అభిమానం. అందుకని పాపకి చాలా బాగుంది మోహన్ అరవింద అని పెట్టుకుంది. దాని గురించి కూడా కాదు, ఆమె ఎప్పుడు నన్ను కలిసినా పాపని గురించే మాట్లాడుకుంటుంటాం. ఆ దీంట్లో చైల్డ్ ఎడ్యుకేషన్ మొత్తం సారం అంతా దింపుతుంటుంది. ఎంత స్టడీను ఆ పాపను పెట్టుకొని మొత్తం స్టడీ ఎడ్యుకేషన్ మొదలైంది స్వాతిలో. స్వాతిలో చాలా డీప్ అబ్జర్వేషను, డీప్ ఫీలింగ్సు. పాప చూసి ఎడ్యుకేషన్ మొత్తం టోటల్గా స్టడీ మొదలుపెట్టిందంటే, అందుకని నేను వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మగారు అందరూ టీచర్స్. ఆమె భర్త శర్మ గారు ఆమెతోనే ఉంటారు. వాళ్ళు ఇద్దరు కూడా గొప్ప దాంపత్యం, ఇద్దరు ఒకరికొకరు అన్నట్ట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్ట. పాపని ఆయన, నేను మీరు చేసే పనికి పాప కొంచెం అభ్యంతరం అవుతుందేమో అంటే, శర్మగారు ఆమె భర్త, నేను చూసుకుంటాను సార్ పాపని, ఆమె పని ఆమె చేసుకుంటే చాలు అన్నాడు. ఇప్పుడు కూడా శర్మగారే చూసుకుంటున్నారు పాపని. అట్లని స్వాతి పాప ఎప్పుడు మైండ్లో. వాళ్ళందరూ వచ్చారు పాపను తీసుకొని. వచ్చినప్పుడు నాకు ఒక అది ఒక ముచ్చట అనిపించింది. అందుకని తాతగారి డైరీస్ అన్నీ పాపకు ప్రజెంట్ చేద్దామనిపించింది. 11 డైరీస్ ఎడ్యుకేషన్ పైన తాతగారు నోట్ చేసినవి, అరవింద, బాలానందము, ఇవన్నీ కూడా.
అవన్నీ ఆమె పాప కోసమని ఇచ్చారు. ఎంత శ్రద్ధ అంటే పాపని చూస్తా అంత నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె అనుభవాలు అంత నోట్ చేయమ్మా అని అన్నాను. తర్వాత నాకే అనిపించింది, ఊరికే మాటలతో చెప్తే ఎట్లా, నువ్వు నోట్ చేసింది ఏదో స్వాతికి ప్రజెంట్ చేయాలి కదా పాప కోసము అనిపించింది. తర్వాత ప్రజెంట్ చేసినాక నాకు తృప్తి అనిపించింది. మొత్తం అంతా స్టడీ ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతూ ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఇంకా వచ్చారు, ప్రసాద్ వచ్చాడు, ప్రసాద్ ఇంకో ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఈరోజు కృష్ణమూర్తి సందర్భమే బర్త్డే. అది ఏదో సందర్భం వచ్చినప్పుడల్లా తాతగారు ఎసెన్స్ చెప్తూనే ఉన్నారు. ఈరోజు మన అరవింద సబ్జెక్ట్స్లో ఒకటిగా అనుకుంటూనే ఈరోజు మనం సైంటిఫిక్ మైండ్, వాట్ ఈస్ సైంటిఫిక్ మైండ్ అండ్ వాట్ ఈస్ రిలీజియస్ మైండ్ అని ఆ టాక్లో నేనున్నాను. కృష్ణమూర్తి ఇచ్చినప్పుడు రిషి వ్యాలీలో అప్పటికే జాయిన్ అయినాను 70s. అందుకని ఆయన మాట్లాడుతున్నప్పుడు, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఈ సబ్జెక్టు, ఈ టాక్ అంతా కూడా కృష్ణమూర్తి ఆన్ ఎడ్యుకేషన్ అని నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ గారు అద్భుతమైన ట్రాన్స్లేషన్, మామూలు ట్రాన్స్లేషన్ కాదు, ఇంగ్లీష్ ఎంత బాగుందో తెలుగు కూడా అంత గొప్పగా చేశారు. అవి నేను ఎప్పుడు అధ్యయనంలో పెట్టుకోవాలని ఉంటాను. స్వాతి కృష్ణమూర్తిని స్టడీ చేస్తూ ఉంది. పుప్పుల దగ్గర రాసిన పెద్ద పుస్తకం ఎప్పుడో ఆమె తెప్పించుకొని ఆన్లైన్లో అప్పుడు ఆమె పుప్పుల దగ్గర పుస్తకము తెప్పించుకొని స్టడీ చేస్తూ ఉంది. వసంత విహార్ పోయి కొన్నాళ్ళు ఉంది, పాపను కూడా తీసుకుపోయి కొన్నాళ్ళు అక్కడ ఉందామని. ఆమె చెల్లి, ఆమె తమ్ముడు అందరూ తాతగారి దగ్గర వచ్చి కూర్చుంటూ ఉంటారు. ఏ సైకలాజికల్ సమస్య వచ్చినా మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. అక్కడ కూర్చున్నప్పుడు ప్రసాద్ ఫ్రెండ్స్ అంతా, ప్రసాద్ తన ఫ్రెండ్స్ని అంతా తీసుకొస్తుంటాడు. అక్కడ ఒక సత్సంగం జరుగుతూ ఉంటుంది తాతగారి రూమ్లో. ఈ స్కూల్ ఉంది కాబట్టి, టీచర్లు ఉన్నారు కాబట్టి, ప్రత్యేకంగా శిరీష్ ఉంది కాబట్టి ఈ సబ్జెక్టు బాగా ఉంటుంది. నిజానికి సైన్స్లో మ్యాథ్స్ కూడా ఉంది, గౌతమి కూడా కూర్చోబెట్టుకోవాలా, అయినా ఒకరుంటే చాలే అనిపించింది. ఏంటి సైంటిఫిక్ మైండ్? కృష్ణమూర్తి చాలా సింపుల్గా, నేను కూడా చాలా సింపుల్గా చెప్తాను, ఎందుకంటే స్వాతి ఫ్రెండ్స్ మాట్లాడతారు కాబట్టి. ఆయన చాలా సింపుల్గా చెప్తాడు, గౌతమ్ మీరు ఏదైనా మాట్లాడాలంటే మీరు మాట్లాడవచ్చు. ఎవరు గౌతమ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఇప్పుడు కృష్ణమూర్తిని, కృష్ణమూర్తి స్కూల్స్ అప్లై చేస్తున్నాడు కాబట్టి కృష్ణమూర్తి బుక్స్ అన్నీ చదువుతున్నాడు. ఆల్రెడీ కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ సిగ్నిఫికెన్స్ మీరు చెప్పారు, అందుకని నేను వెంటనే ఆ పుస్తకం స్టడీ చేస్తున్నా అని చెప్పాడు నాకు గౌతమ్ వరంగల్లో. వాట్ ఈస్ సైంటిఫిక్ మైండ్ అండ్ వాట్ ఈస్ రిలీజియస్ మైండ్? చాలా సింపుల్గా చెప్పాలంటే సైన్స్ ఏమో మీకు తెలుసు. శిరీష సైన్స్ పిల్లలకి, పెద్ద పిల్లలకి అంతా టీచ్ చేస్తుంది, బయాలజీ, బాటనీ, ఫిజిక్స్ అన్ని సబ్జెక్ట్స్. కృష్ణమూర్తి సైన్స్ అంతా, ఈవెన్ లాంగ్వేజ్ కూడా సైన్సే అంటాడు కృష్ణమూర్తి. భాషాశాస్త్రం అంటారు, బయాలజీ, అది కూడా సైన్సే. మనం పిల్లలకి ఆలు నేర్పిస్తే అది సైంటిఫిక్గా నేర్పించాలా అనేది ఇప్పుడు చాలామంది అంటున్నారు. నేర్పించేది కూడా సైంటిఫిక్గా నేర్పాలి. అందుకు కృష్ణమూర్తికి సైన్స్ అనేది చాలా గట్టిగా పట్టుకుంది. ఆయన మాట్లాడితే ఇట్ ఇస్ సైంటిఫిక్ అంట. డేవిడ్ బామ్ అంటాడు, ఈజ్ మోర్ దాన్ ఏ ఫిలాసఫర్, ఈజ్ ఎ సైంటిస్ట్ అంటాడు కృష్ణమూర్తిని. చాలామంది ఫ్రెండ్స్ సైంటిస్టులు కృష్ణమూర్తి గురించి ఆ మాట అన్నారు. అందుకని మొత్తం నాలెడ్జ్ని
కృష్ణమూర్తి, మీరు చెప్పే మనం పిల్లలకి చెప్పే బోధించే నాలెడ్జ్ అంతా కూడా బాటనీ, బయాలజీ, సైన్స్, తెలుగు, మ్యూజిక్, ఈవెన్ మ్యూజిక్, ఆర్ట్, డ్రామా, బాలానందము అంతా సైన్సే. కృష్ణమూర్తి, హీ కాల్స్ ఇట్ ఆల్ నాలెడ్జ్. వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సైన్స్? వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సైన్స్ అండ్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్? రెండు కలిసే ఉంటాయి. ఎంత నాలెడ్జ్, మీరు ఏం చెప్పినా నాలెడ్జ్. నాలెడ్జ్కు ఉండే అజ్ఞానం దాంట్లో ఉండేది మనం తెలుసుకోవాలా? దాంట్లో విజ్ఞానం కూడా పట్టుకోవాలి. నేను అజ్ఞానం పట్టుకునే దాంట్లో జాగ్రత్తగా ఉంటుంది. విజ్ఞానము నాకేం తెలియదు, సైన్స్ ఏదన్నా ఉంటే శిరీష్ అట్లా వాళ్ళు చెప్తూ ఉంటే వింటా ఉంటాను. మంచి సైన్స్ టీచర్స్ అరవిందలో ఉంటుంది, మ్యాథ్స్ టీచర్స్, మిగతా టీచర్స్ కూడా చెప్తున్నాను కదా. తాతగారు ముందే చెప్పారు, టీచర్స్ అంతా దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దర్ సబ్జెక్ట్, బట్ వాట్ ది నీడ్ ఈజ్ లాంగ్వేజ్. అరవిందకి ఇప్పుడు అవసరం ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఉండాలి కదా స్కూల్కి. అన్నీ ఇంత ఇది పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు ఇంటర్నేషనల్. అదే పెద్ద విషయం కాదమ్మా మీరు అనుకుంటే. తాతగారు అది పెద్ద ఇష్టం లేదు, అందుకని దాన్ని అట్లా పక్కన పెట్టారు. లేకపోతే అది మాస్టరీ చేసేది తాతగారికి. లాంగ్వేజ్ మొత్తం ప్రాణమంతా తాతగారిలో లాంగ్వేజ్ చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అందుకని అది అంతకు మించి డాక్టర్ గారు చెప్పారు అటెన్షన్, అటెన్షన్ డాక్టర్ గారు చెప్తున్నారు, అది తెలియాలా అని దాన్ని పట్టుకొని 50 ఏళ్ళ నుంచి పట్టుకొని ఇట్లేదు. నైట్ అండ్ డే, రాత్రి నిద్ర లేదు. ఎందుకో దోమలు కొట్టకుండా అమ్మ దోమతెర ఒకటి తగిలిచ్చింది నా రూమ్లో. ఆ దోమతెరలో కూర్చుంటాను అన్నమాట. ఒక నీలం లైటు అట్లా మండుతూ ఉంటుంది, అది వెన్నెల మాదిరి ఉంటుంది. అట్లా రాత్రి నిద్రపోలే కూర్చోంటే సైంటిఫిక్ మైండ్ పక్కన పోయింది. ఆయన మాట్లాడే రిలీజియస్ మైండ్ వచ్చి కూర్చుంది. అందుకని శిరీష్ ఎట్లా సైంటిఫిక్ మైండ్ దీనికోసం అక్కడ కూర్చుంది, తాతగారు రిలీజియస్ మైండ్ మీకు పరిచయం చేద్దామని. ఎందుకంటే ద్వారక మాట్లాడినంతసేపు మీరు ఆ సైలెన్స్ మైండ్ గురించి చెప్పండి అంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే పిల్లలు ఎవరూ అటెన్షన్ ఇవ్వడం లేదని ఎంతసేపు ధ్యానం ధ్యానం అని చెప్తున్నారు. ఇంద్రాణి ఎప్పుడు కలుస్తూ ఉంటుంది, ఒకసారన్నా చూసిపోతూ ఉంటుంది తాతగారిని. వచ్చినప్పుడల్లా అమ్మ ధ్యానం పెట్టమ్మా, ధ్యానం చెప్పమ్మా. పిల్లలు అటెన్షన్ ఇవ్వలేకపోతున్నారమ్మా. 10th పిల్లలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలంతా, చిన్నపిల్లలతో కూడా చాలా చిన్నపిల్లలు, ఈవెన్ స్వాతి వాళ్ళ నెరళ పాప ఆమె ఇట్లే చూస్తూ ఉంటుంది. ఆమెకి ఎట్లొచ్చిందో అటెన్షన్ వచ్చింది. ఏడ్చిందంటే గట్టిగా ఏడుస్తుంది. ఎంత గట్టిగా ఏడుస్తుందంటే అందరూ పారి రావాలా. అమ్మో స్వాతి ఇంట్లో ఇప్పుడు ఏడుస్తున్నా ఆమెకి వినపడతా ఉంటుంది. స్వాతికి ఏదో వైర్లెస్ మెసేజ్ పెట్టుకుంది పాపతో. ఇది ఆమెకి ఎప్పుడు తగులుతూ ఉంటుంది, పాప పాప పాప. ఇది తల్లి అందరికీ ఇంట్యూషన్లో ఉంటుంది. ఆ ఇంట్యూషన్ కూడా ఇంటెలిజెన్స్లో భాగంగా ఉందేమో కృష్ణమూర్తిలో. మనం ఆ ఇంట్యూషన్ పట్టుకోలేదేమో అనిపిస్తుంది. ఇంట్యూషన్ అంటే సహజ జ్ఞానం. ఆ ఇంట్యూషను ఒకటి ఉంది. టీచర్స్ ఇంట్యూషన్ కూడా పట్టుకోవాలమ్మా. మనం పాపను ఫీల్ అయితే, స్టూడెంట్ని ఫీల్ అయితే అది ఇంట్యూటివ్గా మన లోపల వర్క్ చేస్తుంది. స్వాతిలో ఇప్పుడు పాప ఇంట్యూషన్ అయి కూర్చుంది. పాప ఇంట్లో ఎట్లా ఉంది, పాపకు ఏమన్నా అశాంతి ఉందా, పాప ఏమన్నా ఏడుస్తుందా అని. శర్మ ఉన్నాడు, శర్మ చూసుకుంటున్నాడు ఆమె భర్త. అయినా ఆమెకి ఇంట్యూషన్లో, టీచర్లో ఆ ఇంట్యూషన్ కూడా ఉండాలమ్మా. ఇవన్నీ అతీతంగా అని తాతగారు అనడం లేదు. మనము మనసు పెడితే చాలా ఈజీనమ్మా. చదువు అంతా ఈజీనే,
ఎందుకంటే ఆ అటెన్షన్ ఉండాలి. ప్రతిదీ మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. తాతగారికి ఏదైనా అర్థమైపోతా ఉంది ఇప్పుడు, ఎందుకంటే అది ఏదో పట్టింది, ఏది అవసరమో అది పట్టింది. ఉంటుంది, శారీరకమైన రుగ్మతలు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, కాళ్ళన్నీ వాపులు, సాయంకాలం అయితేనే వేళ్ళు కూడా వాపుతాయి, నడచలేను, బెడ్ పైన మెల్లిగి పట్టుకుంటాను, ఉండని. బట్ నీ ధ్యానానికి ఏమొచ్చింది? నువ్వు ధ్యానం చేసుకోవచ్చు కదా హాయిగా కదలకుండా ఉంటే. ఈ కాలు ఎదిగినాక నాకు ఇంకొక అనుకూలం ఏంటంటే కదలకుండా కూర్చోవచ్చు హాయిగా ధ్యానంలో. అది గొప్ప అదృష్టం అమ్మ నాకైతే. ఎంత అదృష్టం అంటే అది నిలేసి కూర్చోబెడతా ఉంది, కదలకుండా కూర్చోబెడతా ఉంది. నాకు ఒకటి ఏంటంటే ఏది జరిగినా అది మనం ఎట్లా దాన్ని తీసుకుంటామనే దాన్ని చాలా ముఖ్యంగా తీసుకోవాలి. అది మన కోసం వచ్చింది, మన ఉపయోగం కోసం తీసుకోవాలి. అట్లా తీసుకుంటాను నేను. అంతేగాని అదేదో దురదృష్టం. దురదృష్టం అంటూ ఏమి లేదు, అంతా అదృష్టమే. దురదృష్టం అంటూ ఏమి లేదు. టీచరు, పిల్లలు, అది గొప్ప అదృష్టం. ఇప్పుడైతే అరవిందలో 3 స్కూళ్ళు వచ్చినాయి. నాకైతే ఇప్పుడు కూడా తీసుకుపోతే ఆ మిగతా స్కూల్స్ కూడా విజిట్ చేయాలనుంది. టీచర్స్ని చూడబుద్ధి అవుతుంది, పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది. ఇక్కడ ఉండే సిబిఎస్ఈ స్కూల్ కూడా సైంటిఫిక్ మైండ్ అక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నాలెడ్జ్, సైన్స్ అంటే నాలెడ్జ్ అమ్మ. చాలా సింపుల్గా చెప్పాలంటే కృష్ణమూర్తి ప్రతిదీ సింపుల్గా చెప్తాడు. అయితే మనకి ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టాలి అర్థం కాదు. లైఫ్ ఇవ్వాలి, లైఫ్ ఇవ్వంది అసలు అర్థం కాదు. డాక్టర్ గారు మొత్తం స్టడీనే ఉంటారు, ఆ స్టడీలోనే ఏమింటారు. అట్లని ప్రాక్టీస్ మానడు. ప్రాక్టీస్ ఎందుకంటే ఇవి దీంట్లో కూడా ఆయనకి దాదాపు 80 ఇయర్స్ అమ్మ. అయినా ఆయన పేషెంట్స్ వాళ్ళని చూడడము, రిలేషన్షిప్ కదా లైఫ్ అంటే, రిలేషన్షిప్ ఉండాలి కదా అంటారు. పేషెంట్స్ ఇప్పటికే ఆయన ఎందుకు చూస్తూ ఉన్నాడు హాస్పిటల్ పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ అని అంటే రిలేషన్షిప్, లైఫ్ ఈజ్ రిలేషన్షిప్. అందుకని పేషెంట్స్ ఇప్పటికీ నా గురించి విచారిస్తూ ఉంటాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏదన్నా ఉంటే ఆయన వెంటనే సలహా చెప్తూ ఉంటాడు. ఆయనకి నా గురించి నేను పట్టించుకోను, ప్రసాద్కి తెలుసు, అస్సలు పట్టించుకో. అయితే ఆయన ఎట్లున్నారు, ఏంటి, ఏ మెడిసిన్ అన్ని కనుక్కుంటా ఉంటాం. హోమియో డాక్టరు సురేందర్ రాజు ప్రతి నెలా వచ్చి తాతగారిని కూర్చొని కాసేపు కూర్చొని కబుర్లు చెప్పి పోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నప్పుడు సైంటిఫిక్ మైండ్ అరవింద టీచర్స్కి తప్పనిసరిగా అర్థమవుతుందని నేను అనుకుంటాను. మీరు ఏం చేసినా అది సైంటిఫిక్ అనేది దృష్టిలో పెట్టుకోండి అమ్మా. లాంగ్వేజ్ టీచ్ చేసినా ఇస్ ఇట్ సైంటిఫిక్, లేకపోతే ఊరికే రుద్దేస్తున్నామా? మాకు సంవత్సరము అక్షరాలు రుద్దేసేవారు. మీరు సైంటిఫిక్గా టీచ్ చేస్తే అక్షరాలన్నీ 1 గంటలో రాపించచ్చు. నేను అది నేర్చుకున్నాక ఎట్లా నేర్చుకున్నాను, ఎరినా వాట్స్ ఇంగ్లీష్లో అట్లా నేర్పిస్తుందాను. ఆమెను చూసి సైంటిఫిక్ లాంగ్వేజ్ టీచింగ్ ఏంటి నేను నేర్చుకున్నాను. ప్రతి వాళ్ళు ఇంకొకరితో నేర్చుకుంటారు. టీచర్స్ కూడా మీరు ఒక టీచర్స్ ఒక సబ్జెక్టులో వాళ్ళు నిష్ణాతులైతే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. నేను ద్వారకా అమ్మని చూసి లాంగ్వేజ్ టీచింగ్ పోయిట్రీ ఎట్లయితే చెప్పాలా నేర్చుకుంటా పోతున్నాను. కారణం ఏంటంటే ఆమె దాంట్లో స్టడీ చేస్తూ ఉంది. సైన్స్ గురించి ఇచ్చేస్తున్నప్పుడు పిల్లల గురించి సైన్స్ అంటే అనురాధాన్ని చెప్పుకోవాల్సింది, అట్లే శిరీష్ అని చెప్పుకోవాల్సింది. మ్యాథ్స్ అంటే గౌతమిని చెప్పుకోవాలా, మ్యాథ్స్ టీచర్స్ అందరినీ చెప్పుకోవాలి. ఆయన సైన్స్ అని ఎందుకు ఇదంటే ప్రపంచమంతా 2 మైండ్స్ ఉన్నాయంటాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి అంత సింప్లిఫై చేసేవాడు ఎవరు లేరు. ఆయన చాలా సింప్లిఫై చేశాడు మొత్తం ఎడ్యుకేషన్. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 10 స్కూల్స్ నడుపుతున్నారు. అందుకని చాలా సింప్లిఫై చేయాలా టీచర్స్ చాలా ఇదిగా. శిరాలే అయితే ఆయన భాష, ఆయన ఇది
నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది, గొప్ప పోయిట్రీ చదివినట్టు ఉంటుంది కృష్ణమూర్తిని అని శిరాలి కృష్ణమూర్తి స్కూల్ జర్నల్లో అంటాడు. ఆయన సహ్యాద్రి స్కూల్ ప్రిన్సిపల్, సైంటిస్ట్. ఆ సైంటిస్ట్లు కూడా అందుకని డేవిడ్ బామ్ అంటాడు, ఈజ్ మోర్ దాన్ ఏ ఫిలాసఫర్, ఈజ్ ఎ సైంటిస్ట్ అండ్ ఐన్స్టీన్ ఫ్రెండ్ అమ్మ డేవిడ్ బామ్. సైన్స్ చాలా దగ్గరగా ఇద్దరు మాట్లాడుకున్నారు. అవన్నీ కూడా మంచి పుస్తకాలని, ముఖ్యంగా ప్రపంచాన్నే ఊపిపడేసిన పుస్తకము ఎండింగ్ ఆఫ్ టైమ్, డేవిడ్ బామ్ కృష్ణమూర్తి మాట్లాడుకున్న గొప్ప మాట. అది నాకైతే ఎప్పుడు ఊరికే పక్కన పెట్టుకో ఉంటాను. ఎప్పుడు నేను ఎప్పుడు అన్నీ కృష్ణమూర్తి రెఫరెన్స్, ఏ మైండ్కు ఏ మూమెంట్కి అర్ధరాత్రి ఏ క్షణంలో ఏది స్ట్రైక్ అవుతుందో నేను అది కరెక్టా కాదా అని రెఫరెన్స్ కోసము చూస్తూ ఉంటాను. మీడియా టెక్నాలజీ నాకు దగ్గరికి తీసుకురావాలని డాక్టర్ సుబ్బారావు గారు పాపము ఇవన్నీ ఇచ్చేస్తుంటాడు. నాకు పుస్తకాలు చాలు సార్, మీరు ల్యాప్టాప్స్ నాకు అక్కర్లేదు అంటే పాపం ఆయన ఊరికే అయినాడు. లోపల మైండ్ వర్క్ చేస్తూ ఉంటుందమ్మా, సైలెంట్లో ఉంటుంది, ఆ సైలెంట్లో నుంచి నేర్చుకుంటూ ఉంటుంది. పిల్లలకి అది ఒకటి నేర్పించండి అమ్మా, వాళ్ళు 10th వాళ్ళు ఏమి వినరు, చిన్నపిల్లలు ఆడుకుంటారు, సహజమేనమ్మా, అయినా వాళ్ళకి అటెన్షన్ మనం నేర్పించాం. మన ధర్మం అది. టీచర్ ధర్మం ఏంటి అంటే అటెన్షన్ నేర్పించడం. తాతగారు ఎందుకు ఉన్నారు బతికి అంటే అటెన్షన్ నేర్పించడానికి, ప్రపంచానికి. తాతగారు ప్రిపేర్డ్, సుబ్బారావు గారు అది అర్థం చేసుకున్నారు. రవి అక్కడ హిమాలయాస్ నుంచి వచ్చారు, ఉత్తరకాశీ. నేను ఋషి వ్యాలీ వాళ్ళు అనుకున్నారు శివరాం గారిని అక్కడ సెటిల్ చేద్దామని, ఉత్తరకాశీ హిమాలయాస్లో ఒక పార్ట్, అక్కడ ఒక స్కూల్ కూడా నడుపుదామని ప్లాన్ చేశారు, భాగీరథి వ్యాలీ స్కూల్. ఎందుకో అది చాలా కష్టమైంది. ఉత్తరకాశీ రిట్రీట్స్ అన్నమాట, ఎవరైనా ధ్యానం చేసుకునేకి ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్, ఎకరాలు స్థలం ఉంది ఉత్తరకాశీలో. ఇద్దరు పద్మా మధుల్కర్ అని నా ఫ్రెండ్, డియరెస్ట్ ఫ్రెండ్ నాకు, ఆమె డాక్టర్ శివానంద ఆశ్రమంలో డాక్టర్ ఋషికేశ్. వాళ్ళ అమ్మ పద్మా మధుల్కర్, ఆమె ల్యాండ్ కొని కృష్ణమూర్తికి ప్రజెంట్ చేసింది ఉత్తరకాశీ. అక్కడ అన్నారు, నేనన్నాను నేను మనుషుల మధ్య పిల్లల మధ్య బతకాలనుకున్నాను, ఒంటరిగా హిమాలయాల్లో ఉండడం నాకు కష్టం కాదు కానీ పిల్లలతోనూ టీచర్స్తో ఉంటే అది నా లైఫ్ అని చెప్పుకుంటే వాళ్ళు సరేలే అని ఇచ్చేశారు. నాకు గొప్ప స్థలాలు గొప్ప పుణ్యక్షేత్రాలు అంటే మనసులో ఉంటుందే కానీ మామూలుగా మనుషుల్లో ఎక్కడ పేదరికం ఉంటే ఆ పిల్లల్లో బతకడము, ఆ ఇది, ఆ టెంపర్మెంట్లో క్రైస్ట్ టెంపర్మెంట్ నాకు చాలా ఎక్కువ, కమ్యూనిస్ట్ టెంపర్మెంట్ చాలా ఎక్కువ, పేదరికము ఎక్కువ ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉంటున్నా నేను రమణయ్య కంటే ఏమన్నా డిఫరెంట్గా ఉంటున్నానా, లేకపోతే రమణయ్యకి కొంచెం సామ్యం ఉందా? రమణయ్య పరుపు వేసుకుంటాడు, నేను కూడా పరుపు వేసుకుంటా, రమణయ్య ఈ తిండి తింటాడు, నేను అదే తింటా, అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఉండకూడదని తాతగారికి. ఎందుకంటే బడా ఏం మంచిది కాదు, మనుషులతో కలిసిపోవాలా, మనందరితో కలిసి ఉండా, అది కూడా సైంటిఫిక్ లివింగే. ఒకటేంటంటే మొత్తం వరల్డ్ అంతా రెండే మైండ్స్ అంటాడు కృష్ణమూర్తి, ఎంత సింప్లిఫై చేశాడో చూడండి. ఒక మైండ్ ఏమో సైంటిఫిక్ మైండ్, అది మీరు స్కూల్ పెట్టండి, నాలెడ్జ్ అనండి, కాలేజ్ అనండి, యూనివర్సిటీ అనండి, ప్రీ స్కూల్ అనండి, లేకపోతే లెర్నింగ్ ట్రీ అని పేరు పెట్టండి, ఏమన్నా పేరు పెట్టుకోండి. అక్కడ జరిగేది ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్ అక్కడ షేర్ చేసుకుంటున్నారు టీచరు, పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిసి. దట్ ఈస్ సైంటిఫిక్, అవసరమైన నాలెడ్జ్. ఎవరు ఏ పని చేస్తే
ఆ అవసరమైన నాలెడ్జ్ అక్కడ షేర్ అవుతా ఉంది. డాక్టర్కైనా, ఫిజీషియన్కైనా, లేకపోతే ఇంజనీర్కైనా, లేకపోతే కంప్యూటర్ ఎక్స్పర్ట్కైనా, ఎవరికైనా ఏ నాలెడ్జ్ అయినా, లేకపోతే వేరే నాలెడ్జ్ అవసరమైనా, పీఈటీ మాస్టర్కి అవసరమైన ఏదైనా నాలెడ్జ్, దట్ ఈస్ సైంటిఫిక్ నాలెడ్జ్ అంటాడు కృష్ణ. దాన్ని మీరు ఊరికే గుడ్డిగా కాదు, యు స్టడీ ఇట్ సైంటిఫికలీ. అది ఆయన చెప్తా ఉండే సైంటిఫిక్ మైండ్ అంటే కెన్ యూ థింక్. దానికి థింకింగ్ ఆయన అవసరం అంటాడు. థింకింగ్ గురించి కొంచెం స్పృజించారు సుబ్బారావు గారు, థాట్ ఎట్లా అని. అందుకే మీరు మాట్లాడే దేవుడు, ఆత్మ, పరమాత్మ అంతా థాటే. ఉత్తమ మోసం ఎందుకు దేవుడు ఇవంటే మాటలు? మీకు దేవుని గురించి ఏం తెలుసు? మీరు మాట్లాడతారు ఆత్మ అని. ఆత్మ ఎప్పుడన్నా చూసారా ఎవరైనా? మీరు ప్రాణంతో ఉంటే అది ఆత్మ అంటే ఎట్లా? వాటికి సైంటిఫిక్ వర్డ్స్ ఉన్నాయి, మైండ్, బ్రెయిన్, బాడీ, సెన్సెస్, అవన్నీ ఉన్నాయి, అవి ఉపయోగించండి. అంతేగాని దేవుడు, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ది ఫిలాసాఫికల్, దీంట్లో వాళ్ళు ఇన్వైట్ చేసిన బ్రహ్మ ఇవన్నీ కూడా ఒప్పుకోడు. చచ్చిపోయే ముందర కూడా డోంట్ థింక్ ది స్పీకర్ విల్ బిలీవ్ గాడ్ అంటాడు. చచ్చిపోయే ముందర టాక్ బాంబ్ చెన్నైలో మాట్లాడుతూ ది స్పీకర్ ఈస్ నాట్ బిలీవింగ్ ఎనీ గాడ్ ఆర్ సూపర్ స్టిషన్. ఆయన మొత్తం జీవితం అంతా సైంటిఫిక్ థింకింగ్ గురించే గడిపారు. మాట్లాడితే సైన్స్, అది ఆయన జీవితం పట్టం, ఇవన్నీ కూడా ఇవన్నీ. అందుకని సైన్స్ చాలా ముఖ్యమై కూర్చుంది. అట్లా ప్రైమరీ స్కూల్స్ గురించి చూస్తుంటాను అనురాధ, ఏ చిన్న అకేషన్ ఉన్నా సైన్స్ తగిలిస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి. ఇవన్నీ చాలా చిన్నపిల్లలకి, అది అరవిందరావు చాలా విచిత్రంగా ఉంటుంది. పెద్ద క్లాసుల్లో కూడా సైన్స్ ఎగ్జిబిషన్స్ అన్నీ అనురాధ టీచర్స్, టీచర్స్లో కూడా సైన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. టీచర్స్ ఉన్నారు, వాళ్ళంతా చేస్తుంటారు. అందుకని ఇది కూడా కవర్ చేద్దాము అని. ఆఫ్ కోర్స్ మ్యాథ్స్ తడమలేదు, అయితే మ్యాథ్స్ సైన్స్ డిఫరెంట్ కాదు, రెండు ఒకటి. మ్యాథమెటికల్ థింకింగ్ అండ్ సైంటిఫిక్ థింకింగ్ దే గో టుగెదర్, రెండింటినీ విడదీయలేదు మ్యాథ్స్ అండ్ సైన్స్. న్యూటను ఇక్కడి నుంచి ఇక్కడ కూర్చొని చంద్రమండలానికి ఎంత దూరము, సూర్యమండలానికి ఎంత దూరము, మ్యాథ్స్లో క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పటికే ఇంత ఆధునికమైన వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది చాలా వరకు కరెక్ట్గానే క్యాలిక్యులేట్ చేశారు. మ్యాథ్స్ అంత కరెక్ట్ అమ్మా, ఇండియన్ మైండ్ మ్యాథ్స్ మైండ్ ఎప్పుడు, రామానుజంతోనే కాదు మ్యాథ్స్ మైండ్ ఎప్పుడు. ఎందుకంటే మనకి ఎక్విప్మెంట్కి అవకాశాలు చాలా తక్కువ. అక్కడైతే సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, ఇక్కడ మనకు మ్యాథ్స్ సైన్స్ రెండు కలిసి. మ్యాథ్స్ చాలా సింపుల్ ల్యాబొరేటరీస్ నిర్మించుకోవడానికి. అందుకని ఇంకోటి ఆయన అనేది ఏంటంటే సైంటిఫిక్ మైండ్లో నువ్వు ఎప్పుడు కూడా సైకలాజికల్ ఇవి ఇంటర్ఫీర్ కాకుండా ఉంటే సైంటిఫిక్ మైండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అంటాడు. సైకలాజికల్ అంటే నేను, కోపము, తాపము, కామము, కోరిక అన్నీ, ఇంకా ఏవేవి మన భయము, ఇవన్నీ సైకలాజికల్ అంటారు. సైకలాజికల్ దీన్ని ఆయన ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు. దెర్ ఇస్ నో దిస్ సార్ చెప్తున్నారు మైండ్, మైండ్ అని, మైండ్ థాటు చెప్తున్నారు. థాటు తాతగారు ఇప్పుడు ఒకటి డీల్ చేస్తున్నారు, వాట్ ఈస్ రిలీజియస్ మైండ్. రిలీజియస్ మైండ్ అంటే క్రిస్టియన్ రిలీజియను, హిందూ రిలీజియను, బుద్ధిస్ట్ రిలీజియను అది కాదమ్మా. రిలీజియన్ అంటే ఆయనకి సైలెంట్ మైండ్, కంప్లీట్ సైలెంట్ మైండే రిలీజియస్ మైండ్. దేవుడు కాదు, కంప్లీట్ సైలెంట్గా మైండ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ రిలీజియస్ మైండ్. మళ్ళీ ఆ దాంట్లో ఏమాత్రము అక్కడ ఆలోచన వస్తే కృష్ణమూర్తి దాన్ని సైకలాజికల్ దీంట్లో
నాలెడ్జ్గా కొట్టేస్తాడు. సైకలాజికల్ నాలెడ్జ్ మొత్తం వైపౌట్ కావాలంటాడు. మన భయము, మన మైండ్ పనిచేసేది. అందుకని థాట్ అనేది ఉన్నంత వరకు మనకు సైకలాజికల్ నాలెడ్జ్ ఉన్నంత వరకే, సైంటిఫిక్ నాలెడ్జ్ కాదు. సైంటిఫిక్ నాలెడ్జ్ వేరు, సైకలాజికల్ నాలెడ్జ్ వేరు. కృష్ణమూర్తి చెప్తా ఉండేది సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి. సైకలాజికల్ నాలెడ్జ్ వచ్చేటప్పటికీ సైలెన్స్ ఒకటే చెప్తా, నువ్వు అర్థం చేసుకోవాలా, అక్కడ థాట్ వచ్చిందా, ఆ థాట్ ఏదైనా సరే మైండ్లోకి వచ్చిందంటే అది సైకలాజికల్ నాలెడ్జ్, విచ్ ఈజ్ అన్నెసెసరీ. మన భయము, మన కోపము, మన తాపము ఇవన్నీ కల్పించుకున్నవి, థాట్ కల్పించినవి. మన భయాలన్నీ ఆలోచన కల్పించినవి. మనకుండే అభిమానాలు, మనకుండే కోరికలు, మనకుండే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మనకుండే దురద ఉంది చూడు సంపాదిద్దాం సంపాదిద్దాం, ఈ దురద ఇదంతా కూడా సైకలాజికల్ అత్యాస, గ్రీడీనెస్, అన్నీ కూడా తాతగారు ఎప్పుడు గమనించుకుంటూ ఉంటారు. ఏదన్నా ప్రవేశిస్తూ ఉందా స్వార్థము, అదంతా సైకలాజికల్. ఏదన్నా నిలోపల ఇవన్నీ బయలుదేరుతున్నాయా, లేకపోతే అదేమీ లేకపోతే మిగిలేది ఏంటి, సైలెన్స్, ఊరికే ఉండు. ఆ సైలెన్స్ నుంచి సైంటిఫిక్ నాలెడ్జ్ ఎనర్జెటిక్గా పనిచేస్తుంది, చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎప్పుడు సైకలాజికల్ నాలెడ్జ్ ఇంటర్ఫీరెన్స్ లేదో అప్పుడు టీచర్స్ మైండ్ కేవలం సైంటిఫిక్ నాలెడ్జ్తోనే, అది వాళ్ళు లాంగ్వేజ్ టీచ్ చేసినా, చిన్నపిల్లలకు ప్రీ ప్రైమరీ వాళ్ళకి చేసినా, లేకపోతే టెన్త్ వాళ్ళకి చేసినా, ఎవరికి టీచ్ చేసినా వాళ్ళలో ఆ ప్యూరిటీ ఉంటుంది. ఆ ప్యూరిటీ ఈజ్ గ్రేట్ స్ట్రెంగ్త్, ప్యూరిటీ ఈజ్ గ్రేట్ ఎనర్జీ. అందుకే ఈరోజు అసెంబ్లీ చాలా పవిత్రంగా ఉందమ్మా అంటే ఇంద్రాణికి అర్థమవుతుంది ఆ మాట. ఎందుకంటే ఎక్కడో అరవిందలో ఆ పవిత్రత పూజ్యతే అంట, విద్రా విద్వాన్ సర్వత్ర పూజ్యతే, పూజ్యతే అంటే పవిత్రత. ఆ పవిత్రత ఎక్కడో నిలబెట్టుకుంటా వస్తున్నారన్నమాట. ఆ పవిత్రత అందరినీ దయగా చూడడము, ప్రేమగా చూడడము, పిల్లల్ని మాత్రమే కాదు టీచర్లను కూడా దయగా చూడడము, క్లీనర్లని, ఆయమ్మల్ని, డ్రైవర్లని, అందరినీ క్లీన్గా చూడడము. అరవింద అంతా ఒక ఫ్యామిలీ మాదిరి. స్వాతి ఇక్కడ ఉన్న కాలంలో దాదాపు ఒక నెల రోజులు ఉంటుంది స్వాతి. మరి శంకర్ భాయ్ వచ్చినాక తప్పనిసరిగా నేను ఇంకో చోటుకు పోతాను అని చెప్పి స్వాతి, లేకపోతే గెస్ట్ హౌస్లో ఉండే స్వాతి ఇక్కడే భోంచేసి శర్మ గారు ఆమె, అందుకని ఆమె అరవింద పేరు కూడా చేర్చుకుంది బిడ్డ పేరుకు. మోహను ఆమె గొప్ప ఫ్రెండ్, గైడ్, అందుకని మోహను అరవింద అని ఇద్దరిని కలుపుకుంది. ఆమె అక్కడ ఉన్నప్పుడు అది గమనించేది, ఏది గమనించేది అని అంటే అరవిందకు ఉండే దయ, ప్రేమ. అదొకటి. ఇంద్రాణి గురించి ఏదన్నా రెండు మాటలు చెప్పమంటే ఒకటి దయ, ఒకటి ప్రేమ. అదే ఈ సైంటిఫిక్ మైండ్లో ఏంటి జరుగుతుంది, దయ ప్రేమకి ఏమన్నా సైంటిఫిక్ ఏముండదమ్మా, దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది. దయా ప్రేమ దేంట్లో ఉంటాయంటే ఆ రిలీజియస్ మైండ్ ఉంది చూడు, సైలెంట్ మైండ్. నువ్వు సైలెంట్గా ఉండే దాంట్లో ప్రసరించేదే దయా ప్రేమ. ఇంతమ్మా నేను దాదాపు సారమంతా చెప్పేశానమ్మా, అంతే, అంతకు మించి ఏం లేదు. మిగతా ఫ్రెండ్స్ నేను రవిని అడిగాను, స్వాతి ఏమన్నా మాట్లాడమ్మా, పాపను గురించి చెప్పమ్మా. రవి మాట్లాడతాడు, రవి కూడా మాట్లాడతాడు స్వాతి. రవి లాస్ట్ మాట్లాడతాను స్వాతి. రవి నేను అడిగాను, లాస్ట్ మాట్లాడతాను స్వాతి. హాయిగా మాట్లాడు అమ్మా. స్వాతి కొంతకాలము పొట్టిన
గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు స్వాతి. సో ఇందాక నుండి పిల్లల్ని చూస్తున్నాను, అందరు ఆడుకుంటున్నారు, ఒకళ్ళు జడలు ఒకళ్ళు పీక్కుంటున్నారు. టీచర్స్ అందరికీ. సో అట్లా ఇదిగో ఇంకా ఇట్లా ఒకళ్ళని ఒకళ్ళు గోక్కుంటున్నారు, అట్లా ఆడుకుంటున్నారు. నాకు కృష్ణమూర్తి తెలియనప్పుడు నేను స్కూల్లో ఎలా ఉండేదాన్ని అంటే, మా టీచర్ నో యు షుడ్ నాట్ డూ లైక్ దట్ అనేవాళ్ళు అనమాట. సో నేను టీచర్ కోసం ప్రిటెండ్ చేసేదాన్ని. నాకంతా బోరింగ్గా ఉండేది, నేనేం వినేదాన్ని కాదు, అర్థమయ్యేది కాదు. థాట్ అంటారు, డిబేట్ అంటారు, నాకేం అర్థం అవ్వదు. కానీ నేను టీచర్ కోసం ఫస్ట్ రోలో కూర్చుని ఎస్ 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 అంటూ ఉండేదాన్ని. కానీ మీరు ఫార్ మోర్ ఫ్రీగా ఉన్నారు, హ్యాపీగా మీ ఇష్టం వచ్చింది చేసుకుంటున్నారు. సో మీరు మంచి టీచర్స్ దగ్గరే ఉన్నారు, యూఆర్ హ్యాపీ. సో టు దట్ ఎక్స్టెంట్ థ్యాంక్ యూ మేడం అండ్ సార్, యూ క్రియేటెడ్ ఎ గుడ్ స్కూల్ వేర్ దే ఆర్ ఫ్రీ టు వైలేట్ రూల్స్. కానీ తాతగారు చెప్పిన అటెన్షన్ అనేది మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా అటెన్షన్ పాసిబుల్. మీకు బోర్ కొట్టినప్పుడు, ఇప్పుడు అట్లా డాన్స్ చేస్తున్నాడు, నీకు ఎందుకు డాన్స్ చేయాలనిపించింది, కొంచెం ఎరుకగా ఉండు అని తాతగారు చెప్పేది కదా. అక్క ఏదో చెప్తోంది, అక్క కాదు ఆంటీ. ఇప్పుడు నాకు కూడా పాపాయి పుట్టింది కాబట్టి నేను ఆంటీని అయిపోయాను. సో ఆంటీ ఏదో చెప్తోంది, చెప్తున్నప్పుడు నాకు ఎందుకు డాన్స్ చేయాలనిపించింది అని ఆలోచిస్తే అదే అటెన్షన్ అట. అంతకుమించి ఏం లేదు, ఇక్కడ మేము చెప్తోంది గంట నుండి అదే. బాబు వెనక్కి చూస్తున్నాడు, వైట్ షర్ట్ వేసుకుని ఇప్పుడు తలగొక్కుంటున్నాడు. ఎందుకు అలా చేయాలనిపించింది, ఆంటీ మాట్లాడుతున్నా అని చూడటమే అటెన్షన్, అంతే, ఇంకేమీ కాదు. ఆ అటెన్షన్ ఎవరో పెద్దవాళ్ళకి ఇట్లా చైర్ల మీద కూర్చున్న వాళ్ళకే పాసిబుల్ కాదు, పిల్లలకు కూడా పాసిబుల్ అంటారు తాతగారు. నిజమే, పాసిబుల్. కాకపోతే కొన్నిసార్లు మీకు కొన్ని అర్థం కావు మేము మాట్లాడేవి, అప్పటిదాకా ఫాలో అవుతారు, ఏదో మాట వస్తుంది అప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతుంది మైండ్. ఈ లోపల ఎదుటి వాళ్ళ జడో, పక్కన వాటర్ బాటిలో, ఫ్యానో, టీవీనో ఏదో కనిపించేస్తుంది, అటెన్షన్ అంతా పోతుంది. మళ్ళీ ఆ మైండ్ని తీసుకొచ్చి కాసేపు విన్నంత వినటం, ప్రాసెస్ చేసుకోవటం, దాన్ని అబ్జర్వ్ చేయటం, అంతే. అటెన్షన్ అనేది ఇంకేమీ థీరి కాదు. మీకు ఏం చేయాలనిపించినా అది ఎందుకు చేయాలనిపిస్తుందా అని చూడటం. కాకపోతే నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ నేనేం నా లైఫ్లో అట్లా లీవ్ చేయలేదు. 15 ఇయర్స్ ఏంటి, 25 ఇయర్స్ వరకు అంత కాంపిటీషనే. 24 గంటలు నా పక్కోడు నాకన్నా ముందెళ్తున్నాడంటే ఇంక అసలు నేను వాళ్ళకన్నా 100 మీటర్స్ ఫాస్ట్ పరిగెత్తాలి. ఈ ప్రాసెస్లో నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా, నాకు చెమటలు ఎక్కువ అవుతున్నాయా, ఏమీ లేదు. నేనే ఫస్ట్ ఉండాలి, నేను ఫస్ట్ ఉండాలి, పక్కన పెట్టండి, పక్కోడు ఫస్ట్ రాకూడదు. నిజమా కాదా, మనం అంతా అట్లాగే ఉన్నాం. కానీ నాకు తర్వాత తెలిసిన అట్లా కూడా మనకి ఏదో సక్సెస్ వస్తూ ఉంటుంది. సక్సెస్ అంటే ఏంటి, ర్యాంకులు అంటాం, క్లాస్ ఫస్ట్ వస్తారు, చప్పట్లు కొడతారు, బ్యాడ్జులు పెడతారు, సక్సెస్. ఓకే, స్వాతి సక్సెస్ఫుల్. కానీ ఒక పాయింట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నేను అట్లా పరిగెట్టేస్తూ పక్క వాళ్ళందరినీ తొక్కేస్తుంటే నాకు అసలు ఎవరు ఫ్రెండ్స్ అవట్లా, నాకు అసలు ఎవరు ఫ్రెండ్స్ లేరు. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎవరితో అయినా మాట్లాడదామంటే నీకు ప్రాబ్లం వచ్చిందిగా అనుకునే వాళ్ళు అందరూ, అందరూ వెయిట్ చేస్తుంటారు ఈమె ఎప్పుడు పడుతుందా అని కదా, అవునా కాదా. సో మనం గనక మన ఫ్రెండ్స్ అందరినీ కొంచెం ఒక్క స్టెప్ అయినా ఆగి మన ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాం అనుకోండి, అదే కృష్ణమూర్తి చెప్పేది లవ్ అని. సైంటిఫిక్ మైండ్ ఏం చేస్తుందంటే ఎక్స్క్లూజివ్గా ఉంటుంది, అంటే నేను నా గ్రోత్, నా అప్రోచ్, నాకు అండర్స్టాండింగ్, అంతే. రిలీజియస్ మైండ్ ఏంటంటే దీన్ని న్యూట్రలైజ్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేసి అందరినీ తీసుకెళ్తుంది తనతో పాటు. ఇప్పుడు తాతగారు చెప్పారు, పాప గురించి చెప్పారు, పాలిటిక్స్ గురించి చెప్పారు. గత 3 ఏళ్ళుగా నేను ఫుల్ పాలిటిక్స్లో ఉన్నాను, అంటే ఇంక అసలు కోర్ పాలిటిక్స్లో అనమాట. ఇప్పుడు ఒక పార్టీ గెలుస్తుందంటే అందులో నా భాగం చాలా ఉంది. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్లో
కానీ రెండేళ్ళు అసలు నేను ఆ పార్టీ మధ్యలో కూర్చుని డిబేట్లు చేసి అవతల వాడిని ఎలా కొట్టాలి ఇది ఇన్ని ఇన్ని చేశాను, కానీ నాకు ఈ పార్టీలో శత్రువులు లేరు, ఆ పార్టీలో శత్రువులు లేరు, అక్కడ నన్ను పిలుస్తున్నారు ఇక్కడ నన్ను పిలుస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందరలాగా నేను అందరినీ తొక్కేసి గ్రో అవ్వాలనుకుని ఉంటే నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఆ పార్టీ నుండి బయటకు వచ్చినా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఇంకో పార్టీకి హెల్ప్ చేయగలుగుతాను, ఒక ఒక హ్యాపీ లైఫ్ సింపుల్గా లీడ్ చేయగలుగుతున్నాను. నెక్స్ట్ పాపయ్య గురించి, అసలు నేను పాప అసలు నేను పిల్లల్నే కనాలనుకోలేదు. ఎందుకంటే మేడం ఇంద్రాణి మేడం ఎన్నోసార్లు చెప్తారు స్వాతి యూ షుడ్ హ్యావ్ ఎ చైల్డ్ అని. లేదు లేదు ఇదిగో ఇట్లా గోల్ చేస్తుంటారు, వాళ్ళకి అసలు అటెన్షన్ ఉండదు, ఎప్పుడు ఎమోషనల్లీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు పేరెంట్స్ నుండి, లవ్ ఇస్తూనే ఉండాలి, నాకు అంత ఓపిక లేదు, ఒక ఫోకస్ ఉండదు, ఒక పర్పస్ ఉండదు, నా వల్ల కాదు అనేదాన్ని. కానీ కొన్ని డిబేట్స్ అయ్యాక నేను అనుకున్నా సరే ఎప్పుడు ఇట్లా సైంటిఫిక్ మైండ్తో సెల్ఫిష్గానే వెళ్తున్నాను కదా, పర్పస్ అని ఏదో ఆబ్జెక్టివ్ అని స్టెప్ ఆఫ్టర్ స్టెప్ స్టెప్ ఆఫ్టర్ స్టెప్, అట్లా కాదు కొంచెం లవ్ కంపాషన్ అనేది ఏదో ఉందట లైఫ్లో అదేంటో చూద్దాం అని చెప్పేసి బేబీ కావాలనుకున్నా. ఓకే వి హ్యాడ్ ఎ బేబీ. అసలు అది వచ్చాక నా లైఫే చేంజ్ అయిపోయింది. తాతగారు చెప్తున్నట్టు అసలు ఇంట్యూషన్ అంటే ఇప్పుడు నాకు తెలియదు, నాకు అనిపించేస్తుంది ఓకే షీ మస్ట్ బి స్లీపింగ్ రిలాక్స్డ్లీ, పెద్దగా సఫర్ అవ్వకుండా ఇంట్లో ఉండి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అది మదర్స్కి పాసిబుల్ అంటారు, కానీ అసలు నేను ఏ స్టడీ లేకుండా ఏమీ లేకుండా తను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను, ఏమీ వద్దు అసలు. ఓకే పాప నిన్ను ఇలా చేసిందంటే ఇవాళ ఇలా చేస్తుందా రేపు ఇలా చేస్తుందా అంత థీరీలు అంత పెట్టేస్తే నేను దాన్ని అసలు చూడటం మిస్ అయిపోతా. బట్ తను ఆడినప్పుడు ఆడుతుంది, పడుకున్నప్పుడు పడుకుంటుంది, లేచినప్పుడు లేస్తుంది, చూసినప్పుడు చూస్తుంది, అలా యాక్చువల్లీ మూమెంట్లో లీవ్ చేయటంలో తన్ని అసలు జడ్జ్ చేయకుండా వామ్గా చూడటంలో నాకు పాపే చాలా హెల్ప్ చేసింది. సో షీఈస్ హెల్పింగ్ మీ బికమ్ మోర్ రిలీజియస్ ఫ్రమ్ సైంటిఫిక్, అందుకని దానికి అరవింద అని పేరు పెట్టాము. యాక్చువల్లీ ఆ కంపోజర్ అని అరవింద అంటే అంతే కదా, చుట్టూ అంత మడ్డి వాటర్ ఉన్నా కూడా ఒక లోటస్ ఏం చేస్తుంది అలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను దానికి అందుకని ఆ పేరు పెట్టుకున్నాను అరవింద. అసలు నువ్వు అమ్మ నీకు ఎంత పిచ్చున్నా కూడా చుట్టూ నువ్వు అలా ప్రశాంతంగా ఉండాలి అని నాకు నేర్పిస్తుంది అనమాట అది. సో చిల్డ్రన్ కెన్ డూ దట్, మీకు మాకన్నా ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, కాకపోతే ఏమైపోయిందంటే మీకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ క్రియేట్ అయిపోతున్నాయి. మీకు కోకోమెలన్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఇంటికి వెళ్తే ఎంటర్టైన్మెంట్, ఈ కబుర్లన్నీ అంత ఎంటర్టైనింగ్ ఉండవు అవునా కాదా, కొంచెం బోరింగ్ ఉంటాయి కదా. ఇప్పుడు పుష్ప సాంగ్ ఉన్నంత బాగా ఇప్పుడు నా డైలాగ్ ఉండదు అవునా, ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదా. అందుకని మీకేమైందంటే అవన్నీ అలవాటు అయిపోయినాయి, ఇది బోర్ కొడుతుంది, కొంచెం టైం వీటికి కూడిస్తే పుష్ప సాంగ్ మీరే క్రియేట్ చేయొచ్చేమో, అదేం తప్పు కాదు. రిలీజియస్ మైండ్ అది కూడా అంటుంది, నాన్ జడ్జ్మెంటల్గా ఉంటుంది. ఇప్పుడు తాతగారి ఫ్రెండ్స్ కొంతమంది సినిమా డైరెక్టర్స్ ఉంటారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, కొంతమంది ఏంటి జాతకం చెప్పేవాళ్ళు ఉంటారు. కెన్ యూ బిలీవ్ ఇట్? మనమేమనుకుంటాం, నేను ఇదే బిలీవ్ చేశాను కాబట్టి ఇంక ఇదే కరెక్ట్ అనుకుంటాం. సైంటిఫిక్ మైండ్ అది కూడా చేస్తుంది, ఇట్ విల్ మేక్ యూ హార్డ్ అండ్ క్రియేట్ వాల్స్. కానీ రిలీజియస్ మైండ్ అలా ఉండదు, ఓపెన్, అందరికీ పాసిబిలిటీస్ ఉన్నాయి, అందరికీ వాళ్ళు చేసే దానిలో వాళ్ళు ఇది కరెక్ట్, వాళ్ళు చేసే దానిలో వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా ఎవ్రీ సింగిల్ డే మీ చుట్టూ ఉన్నవి మీరు అబ్జర్వ్ చేయడానికి కృష్ణమూర్తి చాలా హెల్ప్ చేస్తాడు. ఆ అబ్జర్వేషన్ని ఐ థింక్ వీ షుడ్ ఆల్ గిఫ్ట్ టు అవర్ సెల్ఫ్ ఆన్ కృష్ణమూర్తిస్ బర్త్డే. ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రశాంతంగా అక్కడ ఉండింది అని రవికి చాలా అమ్మ అంటే చాలా ఇష్టం. రవిని నేను అడిగాను మీరు ఏమైనా మాట్లాడతారా, ఆయన ఎంటెక్ చేశారు ఇంజనీరింగ్, అందుకని ఈ సబ్జెక్టు కూడా మనం మాట్లాడలేదు సబ్జెక్టు. ఆ ఈరోజు సైంటిఫిక్ మైండ్లో
ఎంటెక్ కూడా సైంటిఫిక్ మైండ్లోకి వస్తుంది. అక్కడ ఆయన ఇచ్చేస్తున్నాడు. ఆయన అన్నాడు, నేను ప్రధానంగా మీతో గడపాలని వచ్చాను. గౌతమ్ కూడా పొద్దున నాతో అన్నప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది అంటే తప్పకుండా కొన్నాళ్ళు. ఫ్రెండ్స్ని అట్లా ఓపెన్గా ఇన్వైట్ చేస్తున్నాం. తాతగారి దగ్గర కొన్నాళ్ళు ఉండి ఇక్కడే అరవింద స్కూల్లో గెస్ట్ హౌస్లో ఉంటూ వాళ్ళు హాయిగా డైలాగ్స్ నడపచ్చు అట్లా. అందుకని ఆ ఫ్రెండ్ రవి చెప్పినప్పుడు నాకు సంతోషం. తప్పకుండా మీరు కొన్నాళ్ళు ఉండరు, గౌతమ్ కూడా ఉంటారు, వాళ్ళు మనం మాట్లాడుకుంటాం. ప్రసాద్ చాలా ఇష్టపడతారు, గుంటూరు నుంచి ఎప్పుడు వస్తూ ఉంటాడు. ఆయనకు కూడా ఒక పాప ఉంది, బాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రేపో ఎల్లుండో బాబు పుడతాడు ప్రసాద్. ఆ విధంగా ప్రసాద్ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాడు. ఫ్రెండ్ని కూడా నేను పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు రవి మాట్లాడతాడు. రవి ఇంకా Am I audible? Very good morning. Good morning to all the parents, all the teachers, all the students and all around sitting me. Thank you very very much to let me be here. After riding so much, I was very much tired and was looking for the place, and at Krishnamurti place. That's so I'm having gratitude for all you people. You heard the words self-knowledge, attention, listening, silent mind, and plus watching and observing. So let's keep those words aside in a house and lock it and get into that house from backside. Because getting into a house, breaking in from the backside is an easier job, right? So we do it. So let's have a kind of new thing. Can we have a joke? There were Santa Banta. They were doing nothing like me. They were jobless, wandering here and there. And one day they realized that everybody is winning Nobel Prize. You know the Nobel Prize? Yes, everybody knows. So they thought that we must also win a Nobel Prize because we are very intelligent. So they think over, they couldn't find answer. They get out and wandering at 9 o'clock, there were monsoon and frogs were jumping, tarra tarra tarra. So they were thinking and pinching each other, get some idea. And suddenly Santa sees a frog jumping, a very big frog, jumping around 10 feet. So he says, I got an idea, Eureka. What idea you got? We'll do some experiment, we'll write a report and we'll send it to Nobel Committee and we'll win the prize, I'm certain. How? Let's bring the frog inside. They cage a frog, get inside and they start riding. So first, Santa says, we'll cut his legs, front limb, forelimb, back limb, then we'll find out what happens. And that report we'll send to committee. So first, Banta cuts his right limb, front limb, first they keep the frog and ask him, jump. That frog jumps 10 feet. And they cut its one front limb and they again keep it there and ask, jump. It jumps 8 feet. They write it down. Then again they cut other limb, front limb, and they keep it there and shout, jump. It jumps only 4 feet or 2 feet. We don't know. So he writes it down. Again they cut the third limb and keep it there and shout, jump. It just jumped 1 feet. And they cut last leg and say, jump. It doesn't jump. They write a report. After cutting all the limbs of the frog, it can't listen. You got it? Got it? So my point is, when
when you see the when you listen the joke, it may or it may not bring your attention to that thing. And when you have attention, you have the listening capacity, and when you have that, because that time your mind is not thinking at all, your mind is not having any thought, so that silent mind, the attention is there, and you immediately catch the thing behind the joke, which is hidden in that joke, and you understand the joke, because that is intelligence hidden behind that thing. So that way we can do that thing, and fortunately you do not know anything about me. It's a good thing. So I would like, I do not have anything to say because I am not prepared, and I do not want to be prepared to talk to you, because natural interaction must come from the both side, and it must come from in form of a dialogue. So any of you, whether you are teacher or parents or student, just ask me a question. Let's bring that dialogue and unfold it. Can we do it? Any question. For time being, we'll do that. And whenever the time limit will cross, we'll stop it. Can we do it? Do you have any question? Any question? You can just share what is your intention of cycling and the No, let them ask. You have any question or not? Sorry, what? You also can answer. Ah, you can. Anybody can start. Thank you. Actually, I had been going to this question, what is the role of a dialogue, what is the purpose of a dialogue. So let's find out. Actually, for last year I had been into customer teaching, and I had been reading a lot, listening a lot, and sometimes two or three talks a day. And suddenly I stop, and between I had to go. So what is the role of those things? When you start your learning, you learn English or Hindi or Telugu or Tamil, whatever. You start with alphabets, right? Now, when you grown up, you go to 10th or 11th class, do you still write those alphabets? Why? Why don't you do that? There is a similar question. In an army, all over the world, they do left, right, left, right, left, right. They keep doing it. Till when they retire. Why do they do it? Similar question. Question takes you to the answer, and answer takes you to the another question. Then the row of the chain of loop of that thing start. Question, answer, question, answer, question, answer. So that way you have to keep asking the question. Asking the question is very important, because without asking the question, you won't have that intelligence. You need intelligence to ask the question. So now they come to that thing. Why do you need dialogue or satsang? Initially, absolutely you need that thing. Because you are a student of that thing, just like you are learning a language, you need ABCD, alphabets. Once you are over that thing, you don't need it. Same way the satsang is start with getting into that teaching, and once you are gone into that thing, you have to drop it. Then that state comes where you don't need dialogues at all. Because you understand that thing. Now, the second thing you have, earlier you had been having dialogue with people, with two people, three people, 10 people.
Now you have to have dialogue with yourself, because there is an entirety in yourself which is having constant dialogue in you. It's never ending, never stopping, constantly chatting. That is self. You can have the dialogue with that self. When that self stops, you have the silent mind. That is my understanding. I have not come across that thing. Thank you. Shall we close the time? So we have covered lot of things which are there in our life. It's not beyond the life. Whatever is spoken here is all about ourselves. So to know that again and again, we have to, you know these words and put them in our, you know, life. When we live, we do understand that. So today we have a nice guest, Krishnamurthy gari birthday ni ila ankodam అనుభవం నుంచి మాత్రమే తెలుసుకోగలుగుతాం. పుస్తకాలు చదివితేనో వేరే వాళ్ళు చెప్తేనో అవన్నీ కావాలి. ఆ తర్వాత అవి అనుభవంలోకి వస్తే, ఎవరికి వారుగా అనుభవంలోకి వస్తేనే అవి అర్థమవుతాయనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఇటువంటి సత్సంగాలు, ఇటువంటి డైలాగ్స్, ఇంటరాక్షన్స్ మనలాంటి బిగినర్స్ చాలా అవసరం కాబట్టి ఈ ఫేస్బుక్ టాక్ మనకి పర్మనెంట్గా మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి, వినడానికి అవకాశం ఉంటుంది. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.